దయ కొరకు మీకు ధన్యవాదములు. స్నేహితులారా, సాయంకాల శుభాలు మీకు. మన ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున ఈ రాత్రి ఇక్కడ ఉండి మరలా మీతో మాట్లాడటానికి శ్రేష్ఠమైన తరుణమే. ఎక్కడైనా దేవుని ప్రజలను కలుసుకుని ఆ ఘనమైన యేసు నామమును మాట్లాడుట అది ఎల్లప్పుడూ కూడా ఘనమైన తరుణమే. మన సహోదరుడు ఇప్పుడే పాడిన పాటను నేను నిజంగా అభినందిస్తున్నాను. అది నా అభిమాన గీతిక. యేసును వారు కేవలం ఒక ప్రవక్తగా లేక మంచి మనిషిగా లేక ఒక ఉపదేశకునిగా వారు చేయుటకు ప్రయత్నిస్తున్నప్పుడు నిజముగా అది ఆయన దైవత్వాన్ని, ఆయన ఏమై ఉండెనో దానిని అది బయటకు తెచ్చును. ఆయన వంటి వారు భూమి మీద ఎవరూ లేరు, ఇక ఎవరు ఉండబోరు. ఆయన ఇమానుయేలు, ఆయనే అల్ఫా ఒమేగా, ఆది అంతము, ఆయన వర్తమాన భూత భవిష్యత్తులో ఉన్నవాడు, దావిది యొక్క వేరు మరియు చిగురై ఉన్నాడు, ఆయన తెల్లవారు వేకువ చుక్క. ఆయన ఎందు దైవత్వం నివసించెను, ఆయనలో దేవుడు ఉండెను, దేవుడు ఆయన కుమారుడైన క్రీస్తులో ఉండెను. ఆయన తనకు తాను లోకమును సమాధానపరచుకుంటకు యేసు చెప్పినాడు, నేను చేయు కార్యములు నావి కావు, నా ఎందు నివసించు తండ్రివే. తండ్రియే, నా తండ్రియు నేనును ఒకటై ఉన్నాము. దేవుడు శరీరీతిగా ప్రత్యక్షమయ్యాడు. ఓ, ఇటువంటి మహత్తరమైన ప్రత్యక్ష యొక్క దేవుని ప్రేమ మనయడ ఆయన తనకు తానే బయలుపరచుకుని దిగివచ్చి మానవ శరీరంలో నివసించుట, మానవాళిలో నుండి వ్యాధి బాధలు తీసివేసి తండ్రికై తిరిగి మనను విమోచించుటకు. అదెంతో అద్భుతకరము. అది కాదా, దాన్ని మనం నిజంగా శ్లాఘిస్తున్నాము. గత రాత్రి ఒక విధంగా నేను క్షమాపణ చెప్పుకోవలసి ఉన్నది. బిల్లీ నాకు ఒక చిన్న చొరుక ఇచ్చాడు, ఎందుకనగా నేను విధంగా బలహీనంగా ఉన్నాను. అయితే ఆ కూటములు, ఆ ఆత్మ వివేచనలు, అది అలాగైతే తప్ప నీవు తెలుసుకుంటానికి రావలసి ఉన్నది. అలా కాకపోతే ఎవరూ అది అర్థం చేసుకోలేరు. అవునా, దాన్ని వివరణ ఇచ్చుటకు మరో మార్గం లేదు, అది నీవు చేయుటకు ఒక మార్గము లేదు. అది ఒక అనుభవము, ఎవరూ దానిని ఎరుగరు. అది పఠనము చేసిన వారు తప్ప అది మానవ జాతికి ఏమి చేయను, అది ఒక మనిషికి ఏమి చేయను, అతని ప్రాణాన్ని తెచ్చును ఇచ్చును. సరే, మనం రెండు ప్రపంచంలో నివసిస్తున్నాము. ఇక్కడున్న ప్రపంచంలో నీవున్నావు, అక్కడ ఉన్న ప్రపంచంలో నీవున్నావు. బహుశా 50 సంవత్సరాల క్రితము నీవు ఒకరితో ఉండినప్పుడు మరియు ఈ రోజు నుండి రానున్న సంవత్సరంలో నీవు ఒకరితో ఉండవచ్చును. ఆయనను అనేక సంవత్సరాల క్రితము జరిగిన దాన్ని మాట్లాడుచున్నావు. బహుశా వారాల క్రితము, నెలల క్రితము, మరో దేశంలో, మరొక స్థలంలో, లేక ఒకటి ఒకటి ఏదో. ఆ తర్వాత నిన్ను నీవు సరిచేసుకుంటానికి ఆ తలంపులో నీకు చెప్పుటకు నీవు ప్రయత్నం చేసావు, అది దానిని వదిలివేసినది. అయితే అందులో ఇంతవరకు ప్రభు మనను ఆశీర్వదించాడు, అందుకని మనం ఆనందంగా ఉన్నాము. కూటముల ద్వారా దేవుడు మహిమనుందునని నమ్ముతున్నాము. సరే, ఇప్పుడు ఈ రాత్రి కూటములో మనం కొద్దిమందిగా ఉంటుండగని నిన్ను ఇలా అనుకుంటున్నాను. ఇప్పుడు మన యొక్క కూటములు ఇక్కడ కేవలము ప్రచురణ చేయుటకే అవుతున్నవి. ఇది కేవలము స్థానిక ప్రజలకు మాత్రమే. ఇంకా కూటమి యొక్క పెద్ద భాగానికి వెళ్ళకముందు ప్రజలకు బైబిల్ గ్రంథంలోని బహుశా కొన్ని పాతకాల ఉపదేశానికి ఈ దినమున రావాలని నేను ఆలోచించేస్తున్నాను. అది గంభీరమైన సంఘటన వచ్చినప్పుడు దేవుడు వాటిని మనకై పంపినట్లయితే అప్పుడు మనము బాగా అర్థం చేసుకుంటాము. కాబట్టి దైవిక స్వస్థత అనేది కేవలము చేపన పడుటకు గాలం పైన ఎరవుతున్నది. చేప ఎరను లాగినప్పుడు గాలానికి తగులుకుంటుంది. కాబట్టి మన ప్రాముఖ్యమైన తుది నిర్ణయం ఇది, యేసుక్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించుట. ఏ రాత్రి దేవుడు నిన్ను స్వస్థపరిచినట్లయితే తిరిగి నీవు రోగివి కావచ్చును. నీవు చనిపోకముందు బహుశా ఇప్పటి నుండి ఒక వారం లోపు లేదా 2 సంవత్సరాలకు తిరిగి నీవు జబ్బును పడవచ్చును, నాకు తెలియదు. అయితే ఒకటి నిజము, ఈ ఒకనొక దినాలలో నీవు ఈ లోకాన్ని విడిచిపెట్టబోతున్నావు, ఎందుకనగా ఇది కేవలము అతుకు వేయబడి ఉన్నది. అయితే ఆ ఆత్మ ఎప్పుడైతే సంధింపు చేసుకుని తిరిగి జన్మిస్తుందో నీవు నిత్య జీవాన్ని కలిగి ఉంటావు. ఇక్కడ నీకు ఏమి జరిగినప్పటికీ నువ్వు ఎన్నడూ నశింపవు. యేసు చెప్పున్నాడు, నా మాటలు విని నన్ను పంపిన వాణిందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. అది ప్రస్తుతము, నిత్య జీవము. అయితే తీర్పులోనికి రాక గతము, మరణముల నుండి జీవులోనికి దాటి ఉన్నాడు. అది మనందరినీ మెతస్సులుగా చేసి కేకలు పెట్టింపజేస్తుంది. అవును కదా, అవునది నిజం. తలచినట్లయితే దేవుడిది చేశాడు. అది నా మాట కాదు, అది ఆయనది. పరిశుద్ధ యోహాను 5:24, పరిశుద్ధ యోహాను 6, యేసు చెప్పున్నాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగిన వాడే నిత్యజీవము గలవాడు, అంత్య దినమున నేను అతను లేపుదును. అవునది నిజం, నా శరీరము తిని నా రక్తము త్రాగిన వాడే. అది వర్తమాన కాలము, జరుగుతున్న కాలము, నిత్య జీవము. ఇప్పుడు ఈ నిత్య జీవము ఒక ఉద్యోగ కూటం నుండి మరి ఒక ఉద్యోగ కూటం వరకు ఉండదు. అయితే అది నిత్యత్వంలోనికి వెళుతున్నది. కూర్చున్న దైవ సేవకుల్లో మీలో కొందరు నిత్య జీవం అనేది ఒకే మాట నుండి, అనగా దేవుని జీవం నుండి
అను దానిండి వచ్చునని ఎరిగి ఉన్నారు. జోయి అను మాట గ్రీకు మాట, అర్థం దేవుని స్వంత జీవం అని అర్థం. ఆ తర్వాత మనము దేవుని యొక్క కుమారులము కుమార్తెలం అవుతాము, దేవుని బిడ్డలము, దేవుని జీవంలోకి భాగమవుతాము. అది ప్రయత్నించినప్పటికీ దేవుడు ఎలాగో నశించడో అలాగే మనము నశింపవు. కాబట్టి మనం నిత్య జీవం కలిగి ఉన్నాము. అంత్య దినాన మనము లేపబడ బద్ధులమై ఉంటున్నాము. అది ఎంతో అద్భుతం కాదా? అది బాప్టిస్టులను మెథడిస్టులను కరస్పర్శ చేయు వారిగా కేకలు పెట్టి వారిగా చేస్తున్నది. అది కాదా? అది తప్పక చేస్తున్నది. అవునది నిజం. పాతకాల భక్తిని గుర్చి అది ఒక మంచి విషయం. అది ప్రతి ఒక్కరూ కలిసి కూర్చొని ఒకరినొకరు ప్రేమించుట చేస్తున్నది. నిజంగా అది చేస్తున్నది. అది వ్యత్యాసాలు తొలగించి నూతన సృష్టిగా చేస్తున్నది. అది టొకసినకోటు ఒక జత ఓవరాల్స్ ధరింపు చేసి ఒకరి చేతుల్లో ఒకరు నడుము చుట్టూ చుట్టింపుకొని చేసి సహోదరుడా ఎలా ఉన్నావు అని చెప్పింపు చేస్తున్నది. అవునది నిజం. నిజంగా అది చేస్తున్నది. అది పట్టు వస్త్రము క్యాలికో ధరింపు చేసి నడుము చుట్టూ చేతులు పెట్టి సహోదరి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పింపు చేస్తున్నది. అది అలా చేస్తున్నది. అది తప్పక చేస్తున్నది. వేరు బంధాన్ని చించివేస్తున్నది. ధనికుడు పేద స్వతంత్రుడు లేక బానిస మనమంతా క్రీస్తు యేసునందు ఒకటే. ఆదివారం మందిరములో ఉన్న వారందరూ ఇక్కడ కూర్చుని ఉంటే నేను చూస్తున్నప్పుడు మనము ఆదివారం బడి పాఠాన్ని కలిగి ఉన్నాము. రక్తము ద్వారా విమోచన. నేను ఎంతగానో అందులో కలిసిపోయాను. ఎంతవరకంటే నేను మరొక చోట మరొక గోళములో ఉన్నట్లుగా రక్తము ద్వారా విమోచన అను దానిపై నేను ఉన్నప్పుడు ఏ రాత్రి కుటుంబాన్ని విడిచిపెట్టిన తర్వాత పాటలు మొదలగు వినడానికై పెందలకన్నీ వచ్చాను. నేను గదిలో ఉన్నాను. లేఖనాన్ని చదువుకుంటానికి ఆరంభించాను. నేను ఒకటి కనుగొన్నాను. నేను అనుకున్నాను సరే ప్రభు చిత్తమైతే కొద్దిసేపు ఈ రాత్రి నేను మాట్లాడతాను. అది రక్తము ద్వారా విమోచన ఆదివారం. ఇప్పుడు ఈ రాత్రి నేను శక్తి ద్వారా విమోచన అను దాని గురించి మాట్లాడబోతున్నాను. రేపు రాత్రి సంపూర్తైన దానిలో విమోచన నేను మాట్లాడబోతున్నాను. ప్రభుచితమైతే అది ఆనందములు రక్తములో శక్తిలో ఆనందం మరియు ఆనందములో విమోచన. మరి దీన్ని బయటికి లాగటానికి అనేకులైన విద్యావంతులైన పండితులు ఇది ఎలాగూ ఛేదించాలో ఈ విధమైన ప్రత్యక్షత ఎలా ఇవ్వాలో తెలుసు. బహుశా ఇది లేక అది లేక ఒకటి విసురుట. అయితే నాకైతే నేను ఇక్కడున్న విచ్చలేని పామరుడైన బోధకుల్లో ఒకడును. నేను చేయటానికి నేను ఎరిగిన ఒకటే ఒకటి ఛాయలు దగ్గరకు దగ్గరగా నున్నానా లేదా అనేది. నేను తప్పక ఎరగవలసి ఉన్నది. నేను గోడ వైపునకు నడుచుటకు ఆరంభించగా వెలుతురి ప్రక్కగా ఉంటుంది. నేను విధముగా అగుపిస్తున్నానో నేను చెప్పగలను. నేను నాలుగుకాల జంతువునా లేక పక్షినా లేక ఏదైనప్పటికీ ఎటువంటి ప్రతిబింబము లేక ఛాయ అగుపిస్తుందో నేను చూచినట్లయితే చెప్పగలను. ఇప్పుడు పాత నిబంధన కొత్త నిబంధన యొక్క ఛాయ అది నెగటివ్. సూర్యునికి చంద్రులో ఎలాగో అలాగా భూమి మీద వెలుతురు ప్రచురించుటకై సూర్యుడు చంద్రునిపై ప్రకాశించును. నేను నిజంగా పాత నిబంధన ప్రేమిస్తాను. అది నిండుగా ఉపమానాలతో ఉన్నది లేక ఆ విధంగా ఉంటున్నది. ఆది కాండములో దేవుడు సూర్యుని మొదట చేశాడు, తర్వాత చంద్రుడు చేశాడు. సూర్యుడు చంద్రుడు క్రీస్తుకు సంఘానికి పోలికై ఉంటున్నవి. సూర్యుడు తన బలముతో మహిమతో ఎలాగ వచ్చునో అలాగు అది కృంగిపోవునప్పుడు చీకటిలో చంద్రునికి తన కాంతిని ప్రతిరూప చేస్తున్నది. సూర్యుడు లేనప్పుడు భూమికి వెలుతురు ఇచ్చుటకు యేసు ఆయన వెళ్ళినప్పుడు ఆయన మహిమలోనికి వెళ్లిపోయాడు. తిరిగి సంఘం పైన ఆయన వెలుగును ప్రకాశింపచేశాడు. సంఘము సువార్త వెలుగును ప్రచురించుటకు ఆయన తిరిగి వచ్చు వరకు ఇచ్చుటకు. ఓహో, తర్వాత వారు వివాహము చేసుకుంటారు. అదెంతో అద్భుతం. అది చంద్రుని ఒకే గొప్ప వెలుతురు అవుతున్నది. గొర్రె పిల్లయే దానికి దీపము. ఆ పట్టణంలో ఇక సూర్యుడు ఉండడు. ఇప్పుడు కొంచెం పునరావృత కోసము మనం నిర్గమకాండంలోకి వెళ్దాము. నిర్గమకాండం పై మాట్లాడుతున్నప్పుడు మీరు నా మీద విసుక్కోరని నేను అనుకుంటున్నాను. ఒకసారి నది అవతలున్న నా సంఘములో యోబును కూర్చి ప్రతి రాత్రి ఒక సంవత్సరము 6 నెలలు నేను బోధించాను. వారు తిరిగి వస్తారు. యోబులో కొద్ది భాగాన్ని మాత్రమే నేను తీసుకోవాలనుకుంటున్నాను. వెళ్లిపోతూ బైబిల్ గ్రంథంలో దాన్ని పరుగులు తీద్దాం. మనం లేఖనం ప్రతిది కలగూర కలయికలు ఒకటికి ఒకటి కలిసిపోతవి. దేవుని వాక్యములో ఎటువంటి విరుద్ధము ఉండదు. లేదండి, ప్రతి ముక్క సంపూర్ణమైనది. ఆత్మ ప్రేరణ వలన వ్రాయబడిన పరిపూర్ణతగా వ్రాయబడినది అది ఒకటి మాత్రమే. అనేకులైన రచయితల చేత వ్రాయబడినది, అనేక వందల సంవత్సరాల వ్యత్యాసంతో వ్రాయబడినది. వారిలో ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ చేత పలికారు. ఒకటికొకటి కలిసిపోతవి. అనుచితనే ఈ మిగతా పుస్తకాలు మెకాబీస్ మొదలైనవి దాంతో సమము కావు. కనుక నేనది అంగీకరించను. ఇది నాకు దేవుని మాట.
ఒక స్త్రీ నాకు ఉత్తరం రాసి ఇలా అడిగినది, నేను బోధిస్తున్నాను యోబు బూడిద కుప్పపై ఉన్నాడు అని నేను బోధిస్తున్నాను. ఆమె అడిగినది, సహోదరా బ్రహాం, యోబు బూడిద కుప్పపై ఎంతో కాలము ఉన్నాడని చెప్పావు. 6 వారాలు దానిపై నేను ఉన్నాను, నేను మాట్లాడాను. ఇప్పుడు నీవు అతని బూడిద కుప్పపై క్రిందకు ఎప్పుడు దించుతావు అని అడిగినది. నేను చెప్పాను, ఇక్కడ నుండి పరిశుద్ధాత్మ మాటలను నిలుపు చేసినప్పుడు అది చెప్పడం నేను నిలుపు చేయవలసి ఉంటున్నది అని అనుకుంటున్నాను. బూడిద కుప్ప మీద అతడు ఉన్నదాన్ని గుర్చి ఆయన మాట్లాడుతున్న కాలము దానితోనే నేను ఉండిపోయాను ఆత్మ లక్షిత పట్టానికి. కాబట్టి సువార్తికుడు నగరంలోకి వచ్చినట్లుగా ఒక రాత్రి అతడు మారు మనసుల గురించి బోధించాడు, తర్వాత రాత్రి మారు మనసుల గురించి మాట్లాడాడు, ఆ తర్వాత రాత్రి మారు మనసుల గురించి మాట్లాడాడు. సుమారు 4-5 రాత్రుల తర్వాత పరిచారకుల బోర్డు వారు అతన్ని కలుసుకుని, సహోదరుడా, మారు మనసుల గురించి కాకుండా ఏదైనా మాట్లాడలేవా అని అడిగారు. ఓ అవును, మొదట వారందరూ మారు మనసు పొందని, ఆ తర్వాత నేను ఒక దాని మీద మాట్లాడతాను. కాబట్టి అది మంచి ఆలోచనే. వారు ప్రతి వారు మారు మనసు పొందితే తర్వాత ఒక దానిపై మనం మాట్లాడుకుందాం. సరే, చిన్న పునరావృతము కోసము ప్రత్యేకించి ఆదివారం ఉదయం మందిరములో లేరో వారి కొరకు, మందిరంలో ఎవరు లేరో వారి కొరకు 12వ అధ్యాయాన్ని తిరిగి మేము వదిలివేయాలనుకుంటున్నాము. అయితే మా యొక్క మౌలిక తలంపు నిర్గమకాండం 14వ అధ్యాయము 13వ వచనం ప్రారంభముతో ఆదివారం ఉదయం 10వ వచనము విడిచిపెట్టాము. రక్తము ద్వారా విమోచన అనుదాన్ని గూర్చి మీలో అనేకులకు కథ పరిచయం ఏమిటున్నది అది నేను నమ్ముతున్నాను. ఈ గ్రంథములోని ఆకులను వెనుకలాగి ఈ పుటలను త్రిప్పగలము. అయితే గ్రంథాన్ని తెరవగల ఒకరే ఒకరు ఉన్నారు, అది యేసుక్రీస్తు. యోహాను గ్రంథాన్ని చూచాడు, అతడు ఏడ్చాడు. ఎందుకనగా పరలోకమందు కాని భూమి మీద కాని భూమి కింద కాని దాన్ని విప్పగల మనుషుడు ఎవరూ లేనందున. అయితే జగత్ పురాధి మొదలుకొని వధించబడిన గొర్రెపిల్ల ఉన్నది, సింహాసనాస్తుండయున్న వాణి కుడి చేతనున్న గ్రంథమును తీసుకున్నాడు. ముద్రలు విప్పెను, గ్రంథమును విప్పెను, వాటి ముద్రలు విప్పెను, మరియు ఆయన యోగ్యుడైండెను. ఎందుకనగా జగదుత్పత్తి మొదలుకొని ఆయన వధింపబడి ఉండెను. ఈ రాత్రి ఆయనతో మనం మాట్లాడుదాము. ఇప్పుడే మనకై దాన్ని విప్పమని ఆయన అడుగుదాము. దయగల ప్రేమగల తండ్రి, మేము నీ యొద్దకు వచ్చుచున్నాము. ప్రప్రథముగా నిన్నే ఉచ్చన చేస్తూ యేసు నామమున నీ యొద్దకు వచ్చుచున్నాము. ఈ రాత్రి ఈ పైకప్పు క్రింద ఆశ్రయము కోరి ఇప్పుడు ప్రార్థిస్తున్నాము. ఎక్కడైతే బయట తుఫాను భీభత్సముగా ఉన్నదో, వర్షము ఈదురు గాలులతో ధ్వనులతో ఉన్నదో, అటు ఇక్కడ నిలబడే దేవుని గృహము లోకి వచ్చినందుకు మేము ఎంతో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ఒక ఆశ్రయపురమునందుకు, ఒక శిఖరమునందుకు మేము కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును అని నీవు చెప్పిన్నావు. ప్రభువు నామం మేము ఎరిగినందుకు, అందులోనికి మేము వచ్చినందుకు మేము ఎంతో ఆనందంగా ఉన్నాము. ఏ రాత్రిలో నీవే ఈ వాక్యమును తెరవమని తండ్రి నీకు ప్రార్థిస్తున్నాము. పరిశుద్ధాత్మ వచ్చి వాక్యములకు చేరును కాక. ఈ పేద దీన దాసుని యొక్క పెదవులను ఎవరైతే వింటున్నారో అట్టి నీ బిడ్డల హృదయాలను సున్నతి చేయము. దేవుని వాక్యులు మాత్రమే పరిశుద్ధాత్మ తీసుకుని అది ఎక్కడైతే అవసరమో అక్కడే ప్రతి వారి హృదయములలో అది పెట్టును కాక. ఇప్పుడు మమ్మలను దీవించుము. ఈ రాత్రి నీ ఆత్మలో మా మనస్సులను నూతనపరచుము. కూటమును బట్టి మహిమ తెచ్చుకొనుము. నశించిన వారిని రక్షింపము, రోగులను స్వస్థపరచము. ప్రభువా, వెనుకబడిపోయిన వారిని గృహానికి తీసుకుని రమ్ము. నీకే మేము స్తుతి చెల్లించుకుంటున్నాము. నీ ప్రియకుమారుని యేసు అను నీ నామమున అడుగుచున్నాము, ఆమేన్. ఇప్పుడు నిర్గమకాండం 12వ అధ్యాయములోని 10వ వచనము త్రిప్పుదాము. రక్తము ద్వారా విమోచనం మనము చదువుకున్నాము. ప్రతి గృహములో చంపబడుటకు దేవుడు ఏ విధముగా గొర్రెపిల్లను నిర్ణయించినది, ఏలాగూ ఏది కూడా విడిచిపెట్టబడకూడదని మనము చదువుకున్నాము. న్యాయ తీర్పులు దిగవచ్చినవి, ఇప్పుడు కడవరి తీర్పు రానయ్యున్నది. సాక్షాత్తు అక్షార్థంగా దేవుడు ఆయన వాక్యాన్ని నెరవేర్పు చేయనై ఉండెను. అక్కడ వెనుకనున్న న్యాయ తీర్పులని ఒక సంపూర్ణమైన సూచన, సంపూర్ణమైన పోలిక. ఇప్పుడు పండుగకు సంసిద్ధంగా ఉన్న న్యాయ తీర్పులకు తీర్పు రాకముందు నీవు గమనిస్తే దైవ సేవకులు ఎందుకొరకై నాతో ఏకీభించకపోవచ్చును? మంచిది, ఐగుప్తును తీర్పు తీర్చు తెగులు మొత్తుట ఆరంభము కాకముందే దేవుడు ఇశ్రాయేలును ఘోషణకు పంపాడు. వారు ఘోషణలో ఉన్నారు, ఎటువంటి తెగులు వారి మీద పడలేదు. శ్లమల ద్వారా సంఘము కొని పోబడుట ఒక సంపూర్ణమైన పోలికై ఉంటున్నది. చూశారా, అది మంచిది. అప్పుడు భూమిని మొత్తిన ఆఖరి తెగులు ఐగుప్తును తాకినది మరణం. ఇక్కడున్న బైబిల్ను
చదువులందరూ బహుశా అనేక సార్లు మీ ఆదివార బడి పాఠముగా ఇది తీసుకుని ఉండవచ్చును. అయితే ఐగుప్తుల మొత్తిన ఆఖరి శత్రువు మరణము. ఇప్పుడు సంఘాన్ని మొత్తబోతున్న ఆఖరి శత్రువు మరణమే. ఆత్మ సంబంధముగా మాట్లాడుతా, ఎవరైతే క్రీస్తును వెంబడించారో పరిశుద్ధాత్మ బాప్తిస్మ వలన ఆత్మ సంబంధముగా ఎండిపోయి చనిపోతారు. సంఘములలో ఇప్పుడు నీవది చూడగలవు. అనేక మంది గొప్ప గొప్ప ఉద్యోగాలు జరిగిన తర్వాత, సువార్తికుల దేశాన్ని దాటిన తర్వాత ఆయనను రాజకీయంగా సంఘము నిరంతరము చెడిపోతున్నది. దానికి సభ్యులు వారికి ఇష్టము చెట్టుగా జీవిస్తున్నారు. వారు కోరిన రీతిదేదో వారు చేస్తున్నారు. ఇంకా వారు క్రైస్తవులని పిలుచుకుంటున్నారు. వారు బాగానే ఉన్నారని చెప్తారు. క్రైస్తవుడిగా ఉండుటకు క్రీస్తు వలె ఉండుట అని అర్థం. క్రీస్తు వచ్చినట్లయితే నీవు కోరుకున్న స్థలాలకు వెళ్లవు. క్రీస్తు వస్తే నీవు చెప్పాలనుకున్నది నీవు చెప్పవు. క్రీస్తు వచ్చినట్లయితే నీవు చేయాలనుకున్నది నీవు చేయవు. క్రీస్తు వచ్చినట్లయితే నీవు తలంచాలనుకున్నది నీవు తలంచవు. నీ ఒక్క గురిని నీవు నిలుపుకో. నీ హృదయము కల్వరి పైన కేంద్రీకరించి ఉంటున్నది. ఆమేన్. ఆయన వెలుగులో ఉన్నట్లుగా వెలుగులో నడువు. మనము ఒకరితో ఒకరు సహవాసము కలిగి ఉన్నాము. దేవుని కుమారుని యేసుక్రీస్తు రక్తము మన సమస్త దునీతి నుండి పవిత్రులుగా చేస్తున్నది. మెథడిస్టులు బాప్టిస్టులు మనందరిని ఆయన ఏకం చేస్తున్నది. ఇప్పుడు చివరిది ఆఖరిది మరణము. ఆ మరణము రాకముందు మరణము కొరకై ఒక ప్రాయశ్చిత్తార్థ బలి ఒకటి ఉండవలసి ఉన్నది. ఎవరైతే దాని నుండి తప్పుకోవాలని కోరుకుంటున్నారో వారి కొరకై జల ప్రళయానికి ముందు మొదల నాశనముకు ముందు ఒక ప్రాయశ్చిత్తము ఉండి ఉండేది. నోహు అను నీతిని ప్రకటించిన బోధకుడు దేవుడికి ఉండెను. ఓడల లోపలకు ప్రజల బుచ్చుట కొరకై అతడు 120 సంవత్సరాలు బోధించాడు. ఎవరైతే ఇష్టపూర్తిగా నిరాకరించారో వారికి తీర్పు తప్ప మరొకటి లేదు. ఈ దినమున క్రీస్తు యొక్క వెలుగులో నడుచుటకు తిరస్కరించిన మనిషికి నీవు కనికరాన్ని నిరాకరించవు కనుక కనికరాన్ని నిరాకరించావు కాబట్టి నీకు తీర్పు తప్ప మరొకటి మిగిలి ఉండదు. అంతే, కుడి ఎడమ ప్రక్కల మాత్రమే ఉన్నవి. నీవు వెళ్ళటానికి ఒకటి నీ తీర్మానము నీవు చేసుకో. భయంకరమైన రాత్రి రాకమునుపు ఇశ్రాయేలుకు ఆజ్ఞ ఇవ్వబడినట్లు మనం చూస్తున్నాము. మనకెప్పుడు అది జరిగినది? గొర్రె పిల్ల చంపబడుట. దేవుడు ఆయన సంఘాన్ని నిర్గమలోనికి ఐగుప్తు నుండి బయటికి తెచ్చుటకు వాగ్దాన భూమిలోకి తీసుకుని వచ్చటకు దేవుడు చేసి ఉన్నాడు. నేను దాన్ని ఇష్టపడుతున్నాను. వారిక్కడ దేశమును స్వాధీనం చేసుకుంటానికి వెళ్ళచున్నారు. దేవుడు వారికి ఆ దేశాన్ని ఇచ్చి ఉండెను. ఆయనను అవన్నీ పెద్ద పెద్ద భవనాలతోనూ కంచెలతోనూ కంచెవేయబడి ఉన్నవి. ఎరికో చుట్టూ గోడలు, దాని చుట్టూ రథాలు పరుగులు చేయగలవు. దాని ఆలోచించి ఆయనను, దానిని నేను మీకు ఇచ్చి ఉన్నాను, అది మీది. అయితే వారు దానిని పరిశుభ్రపరచుకోవాలి, పరిశుభ్రము చేయాలి. అదే ఈ రోజు దేవుడు చేసినది. అది ఎవరు కవలని కొరేరో వారందరికీ పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని ఆయన ఇచ్చాడు. అయితే నీవు లోపలికి పోవాలి, స్వతంత్రించుకోవాలి. అంతే, వ్యత్యాసాల కొరకై పోరాడి గోడలు విరిగ్గొట్టాలి, బయలుదేరి దాన్ని తీసుకునాలి. నీవు చెప్తావు, పాదిరి గారు చెప్పారు ఇలాగూ, ఈ దినానది మనకు కాదు అని. కొద్దిగా ముందుకు సాగిపోయి దాన్ని దాటిపో. తల్లి చెప్తుంది, నేను నిన్ను ఇంట్లో ఉండి వెడగొడతాను అని. నేరుగా ముందుకు వెళ్లి అది దాటిపో. భర్త అంటాడు, నేను నిన్ను వదిలివేస్తాను. నేరుగా ముందుకు వెళ్లి అది దాటిపో. అంతే, ముందుకు వెళ్లవలసి ఉన్నది, దాన్ని స్వాధీనం చేసుకోవలసి ఉన్నది. అంతే, దైవిక స్వస్థత మీలో అందరికి, ఇక్కడ ఈ రాత్రి కూర్చున్న మీ అందరికి, క్యాన్సర్ తో ఉన్నవారికి, గుండె జబ్బుతో ఉన్నవారికి. అది ఏమైనప్పటికీ దేవుడు వాగ్దానం ఇచ్చాడు, అది నీది. అయితే నీవు వెళ్లి స్వాధీనపరచుకోవలసి ఉన్నది. ఇప్పుడు నువ్వు చెప్తావు, సరే అంత బాగా నాకు అనిపించట్లేదు, అదేమి చేయదు, వాగ్దానం నీది, నీకు దేవుడిచ్చున్నాడు. లోపలికి వెళ్లి ఒక ప్రక్క నుండి మరొక ప్రక్కకు ఫిలిస్తీయులను చంపు, హెవ్వీయులను అమోరీయులను బయటకు తీసి వారిని చంపు, లోపలికి వెళ్లి స్వాధీనము చేసుకో, దేవుడు చెప్పాడు, అది నీది, వెళ్ళు అది తీసుకో. అయితే ఆయన ఈ విధముగా చెప్పలేదు, ఇదిగో నేను లోపలికి వెళ్లిపోయి అదంతా తుడిచివేసి మీకు నేను అందమైన పట్టణాలు కట్టి సులభమైన వీధుల్లో మిమ్మల్ని కూర్చుని పెడతాను అని ఆయన చెప్పలేదు. ఆయన ఆ విధముగా చేయడు. ఆయన నీకు అది ఇచ్చి ఉన్నాడు. నీవు ఒకటి చేయవలసి ఉన్నది, ఆయన నీకు దేశాన్ని ఇచ్చుటకు ఎంతో మెలు చేసి ఉన్నాడు. ఆయన నీకు సహాయం చేసి నీతో ఉంటానని చెప్పబడి ఉన్నది. వెళ్లి తీసుకో. ఏ రాత్రి నీవు వ్యాధితో ఉండినా, కుంటివానిగా, గుడ్డివానిగా, చెవిటివానిగా, మూగవానిగా, ఎలాగైనా ఉండినా, వెళ్ళు అది తీసుకో. అది నీదేనని దేవుడు చెప్పి ఉన్నాడు. అది నీ యొక్క స్వాస్థ్యము. దానిని దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు.
ఆయన వారికి ఆ దేశాన్ని ఇచ్చేదనని వారికి చెప్పాడు. మార్గమందు వారిని భద్రత తీసుకుని అది ఎక్కడున్నదో ఆ స్థలానికి వారిని తీసుకుని వెళ్ళేటకొరకై వారికి ముందు ఒక దేవదూతను పంపియున్నాడు. ఆ వేగులు వారు ఎక్కడికి వెళ్లారు చూడు, ఇక్కడ 10 మంది తిరిగి వచ్చి, ఓ మనం అది చేయలేము, అది అసాధ్యం, ఎందుకని మేము విజ్ఞాన శాస్త్రజ్ఞులము, మేము అక్కడ విషయము చూచాము, శాస్త్రరీత్యా అది అసాధ్యము, మేమది చేయలేము. అయితే అక్కడ ఇద్దరు ఉన్నారు, వారిలో ఒకరి పేరు యెహోషువా, ఒకరు కాలేబు. వారైతే శాస్త్రీయ పద్ధతిని వారు చూచుట్లేదు. దేవుడు ఏమని చెప్పాడో అది వారు చూచుచున్నారు. మనమది చేయగలం అని చెప్పారు. అది మంచి దేశమని ఒక రుజువును వారు వెనుకకు తెచ్చారు. ఆ రుజువును బట్టి నేనెంతో ఆనందంగా ఉన్నాను. మరి మీరు, మనకు పైన మంచి దేశం ఉన్నది, ఈ రాత్రి మనము మన రహదారి పైన ఉన్నాము, హల్లెలూయా. మంచిది, ఇక్కడే వారు ఉన్నారు. కొంచెము విడుదలక ముందు దేవుడు ఇశ్రాయేలు ఆ గొర్రె పిల్లను చంపవాలని కోరుతున్నాడు. వారు భద్రతలో ఉన్నారనిచ్చింది కొరకు తలుపు ద్వారబంధపు పైకమ్మికి నిలుపు కమిగిని నిలువు కమిగిని రక్తమును పుయ్యమని, ఈ విధముగా ప్రతి కమ్మికి. వారు లోపలికి వెళ్లి ఈ గొర్రె పిల్లను దాని ప్రతి ఒక్క ముక్కను తినవలెను. గమనించు, గొర్రె పిల్ల అంత దానిలో కొంత భాగము కాదు, దాని యొక్క ప్రతి ముక్కను భుజింపవలెను. కొందరంటారు, నేను ఈ భాగాన్ని మాత్రమే తింటాను, ఈ భాగాన్ని మాత్రమే నమ్ముతాను. అయితే నీవు అదంతా నీవు తినవలసి ఉన్నది, దానిలోని ప్రతి ముక్క నీవు చెప్తావు. ఓ, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని నమ్ముతున్నాను అని. అయితే ఆయన పొందిన దెబ్బల చేత దాన్ని గురించి నాకు తెలియదు. అది అంతా మనకు కావలసి ఉన్నది, దాని యొక్క ప్రతి ముక్క తినవలసి ఉన్నది. అది అంతా అందులో కొంత గట్టిగా ఉంటున్నది, అయితే మనం అది తినవలసి ఉంటున్నది. ఏ విధముగానైనా ఆ విధంగానైనా దేవుడు చెప్పి ఉన్నాడు. ఇప్పుడు 10వచనము గమనించు, ఉదయ కాలం వరకు దానిలోని దేదీయు మిగిలింపకూడదు, ఉదయ కాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చి వేయవలెను, అందులో ఏది విడవకూడదు, ప్రతిది. ఆయన చెప్పాడు, మీరు దానిని తిరిగినప్పుడు పచ్చిగానున్నదైనను ఉడికి ఉడకనదైనను తినకూడదు, అయితే బాగా ఉడికిన దానినే మీరు తినవలెను. నేనది ఇష్టపడుతున్నాను. దేవుని వాక్యాన్ని ప్రజలు తినడానికి ప్రయత్నం చేస్తారు, అది పచ్చిగా ఉన్న దానిని తీసుకుంటానికి ఇష్టపడతారు, చప్పరిస్తారు, దానిపై ఉమ్మి వేస్తారు, ప్రతిదీ చేస్తారు. నేనది తీసుకోలేను, దానికి నిలబడలేను అని చెప్తారు. అది సరిగా ఉడకలేదు, అది అంతే. ఆయన చెప్పాడు, అగ్నితో దాన్ని కాల్చవలను. నిప్పు పరిశుద్ధాత్మక పులిక. మొదట నీవు దేవుని నీ హృదయంలోనికి స్వీకరించాలి, అది దానిని నీకై ఉడకబెడుతున్నది. అవునది నిజం, దాన్ని ఉడకనీయవలను సంపూర్తిగా. ఆ తర్వాత అది రుచిగా ఉంటున్నది. బయట విధముగా నీవు నిలబడి చెప్పలేవు, ఓ అది నాకో కాదో నాకు తెలియదే, గతించిన దినాలకు సంబంధించినదేమో అది. మొదట పరిశుద్ధాత్మ పొందుకు, ఆ తర్వాత దైవిక స్వస్థత ఏదో నీకు అర్థమవుతుంది. చూడు, అలాంటప్పుడు హృదయ కదలిక భక్తి అనగా అర్థమేదో చూడు. గొర్రె పిల్ల వచ్చినప్పుడు దానిని ఉడకబెడటకు పరిశుద్ధాత్మ నువ్వు పొందినప్పుడు. అమేన్. అవునది నిజం, మొదట గొర్రె పిల్లను ఉడకబెట్టు, దానిని ఉడకబెడటకు నీకు అగ్ని కావలసి ఉన్నది, అది కాల్చవలసి ఉన్నది. అప్పుడు అది రుచిగా అవుతున్నది. దాని కాల్చు, అన్నిటినీ అది కాల్చుతుంది. కొద్ది కాలం క్రితమే నేను ఇక్కడ నిలబడి ఉన్నాను పెద్ద కొలిమి దగ్గర. ఆ అగ్ని ఎంత వేడిగా ఉన్నదో నేను గమనించాను. అది అలా ఉడికిపోయి ఉడికిపోయి ఉడికిపోయినది. అది వేడికి కొలది లోహంలోనున్న బంగారంలోనున్న మష్టు మురికంతా అంతా పైకి వస్తుంది. వారు అది చిలకరిస్తారు. వారు మంటను కొలిమిలో కొద్దిగా ఇంకా ఎక్కువ చేస్తారు, వేడి చేస్తారు. అది ఇంకా ఎక్కువ మరిగితే వారు ఇంకా మరొక దానిని దాని నుండి అగ్నిశిలను వారు తీస్తారు. మొదట పైకి వచ్చేది మురికి, మట్టి మురికి లాంటిది. తర్వాత పైకి వచ్చినది కొన్ని ముతక లోహములు, ఉపయోగము లేనివి అవి, ఒక విధమైన రాలిపోయే వెండి. అది చిలుగుట వలన ఇవన్నీ వస్తవి. ఇంకా లోపలికి వెళితే దానిలో నుండి వారు బయటకు తీయనది పరైట్ అగ్నిశిల, అది మోసం చేసే బంగారం. నీవు క్రైస్తుడైపోయిన తర్వాత ఒకరినొకరు బుద్ధహీనులుగా చేసుకునుట, ఇక నకిలీలుగా అనేకులు చేసుకుంటూ తెలుసా, తెలుసుకుంటారు తెలుసా, అలాగైనా నటిస్తారు, ఎలాగై నటిస్తారు, గమనించారా? అయితే పరిశుద్ధాత్మ ప్రతిదీ మరగబెట్టుటకు మరగబెట్టని, నీలో నుండి నకిలీ బంగారాన్ని తీసివేయని. నకిలీ బంగారం అనేక మంది పశ్చిమ దిశకు వెళ్తారు, కొద్దిగా అది కనుగొంటారు. వారు అనుకుంటారు బంగారపు గని వారు త్రొక్కెలనుకుంటారు. అది బంగారం కంటే బాగా ప్రకాశిస్తున్నది, అది నకిలీ బంగారము, దానికి విలువ ఉండదు. ఇప్పుడు వారు దాన్ని ఉడకబెడతారు, దానంతా చిలకరిస్తారు. అది అలాగే ఉడుకుతూ ఉంటున్నది, ఉడుకుతూ ఉంటున్నది. 100 పాళ్లు స్వచ్ఛమైన బంగారముగా మరుగు వరకు అది ఉడుకుతూ ఉంటుంది. ఆ విధముగా సంగములో దేవుడు చేయును, దానిపై పరిశుద్ధాత్మను కృపరించి
సమస్త లోకాన్ని, స్వార్థత్వాన్ని, తారతమ్య విభేదాలను ఇదంతా కూడా ఆయన బయటకు త్రోసివే వరకు ఉడకబెట్టును. ఆయన ఎద్దుకు వచ్చు ప్రతి ఒక్క వ్యక్తిలో నుండి ఆయన ఉడకబెట్టును, ఉడకబెట్టును. ఆమేన్. తర్వాత నివేదితని కలవు. ఇక్కడ మరొక మనోహరమైన తలంపు 11వ వచనము, మీరు దానిని తినవలసిన విధి మీదనిగా మీ ఇది ఆలకించుడి, మీ నడుము కట్టుకుని నేను అది ఇష్టపడుతున్నాను, మీ చెప్పులు తొడుకుని మీ కర్రలు చిత్తపట్టుకుని త్వరపడుచు దాన్ని తినవలేను, అది యెహోవాకు పస్కా బలి, నేను దాన్ని ఇష్టపడుతున్నాను. మీరు భుజించినప్పుడు వెల్లడుకు సంసిద్ధంగా ఉండండి, అది పుట్టుక. మనం ఎఫెస్సి త్రిపుదాము 6వ అధ్యాయం ఎఫెస్సి సంఘం యొక్క సంసిద్ధతను గురించి పౌలు ఇక్కడ ఏమని చెప్పాడో చూడు. ఎఫెస్సి 6వ వచనం 6వ అధ్యాయము 14వ వచనము ఆరంభము నుండి, ఇలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకుని నీతియను మైమరువు తొడుగుకుని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడు. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకునుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు, మరియు రక్షణయను శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. సుషరా యుద్ధమందు సగిపోవునప్పుడు యుద్ధ రంగము కొరకు ఒక మనుషుడికి పవులు వస్త్రధారణ చేయుచున్నాడు. ఆరంభములో దేవుడు ఇశ్రాయేలు విడుదల చేయడప్పుడు ఆయన చెప్పియున్నాడు, నీవు సాగిపోవటకు సంసిద్ధపడవలసి ఉన్నది, నీవు రక్తము కిందకి వచ్చినప్పుడు నీ చెప్పులు తడుక్కో, నీ నడుము కట్టుకో, నీ కర్ర చేత పట్టుకో, పిలుపుకు సంసిద్ధపడు, నేను దాన్ని ఇష్టపడుతున్నాను. ఇప్పుడు ఒక మనుష్యుడు క్రీస్తువునికి వచ్చినప్పుడు అతడు తన సువార్త చెప్పులు తొడుక్కోవాలి. సువార్త ప్రకటించుటకు రక్షణ శిరస్థానమును నీతిని మైమరువు నడుముకు కట్టుకుని, నడుము కట్టుకుని సహజంగా పాతకలపు సైనికులు యుద్ధ ఆభరణాలు వారు ధరించిన తర్వాత వారు ఒక పెద్ద దట్టి పెట్టుకుంటారు, వారు అది కలిపి పెట్టుకుంటారు. శత్రువు బల్యము తగలకున్నట్లు ఈ డాలును వారు నడుమునకు కట్టుకుంటారు. ఎటువంటి నిజమైన పాట మనకు అది, వారి నడుము బలహీనపడి డాలు క్రిందకు చారుతున్నప్పుడు వారి నడుము గట్టిగా సరిచేసుకుంటారు, పైకి తెచ్చి మరలా తగిలించుకుంటారు, బిగించుకుంటారు. నీవు కృంగుతున్నట్లుగా నీవు భావించినప్పుడు ఈ దినమున నీకు ఎంతటి సంపూర్ణమైన చిత్రమవుతుంది అది, లేక దాని వల్ల లాభము లేదు అని అనినప్పుడు క్రింద కుంగి కొద్దిగా నీ దట్టిని బిగించు, చేతిలో కొద్దిగా బిగిస్తూ ఖడ్గాన్ని లాగు, ముందుకు సాగు, నేను దాన్ని ఇష్టపడుతున్నాను, సాగిపోటుకు సంసిద్ధపడు. ఆ రాత్రి ఆ రక్తముకి నడుస్తున్న ప్రతి మనిషికి ఆజ్ఞ ఇవ్వబడినది, అక్కడే ఉండిపోవాలని, సాగిపోవటానికి ఆజ్ఞ వచ్చే వరకు బయటకు వెళ్లకూడదని. దేవుని ఆత్మల జన్మించిన ప్రతి మనుషుడు క్రీస్తులోకి వచ్చిన్నాడు, నిత్య జీవాన్ని కలిగి ఉన్నాడు, అతని డాలును మైమరువను ధరించి నిలబడి ఉన్నాడు, ఆజ్ఞ ఇవ్వబడే వరకు ముందుకు వెళ్ళుటకు నిషేధించబడ్డాడు. ఓ, అదెంతో అద్భుతకరమైనది కాదా? సైనికులైన మీరు ఈ రాత్రి మీరంతా జీరా ధరించినందుకు ఆనందంగా లేదా? మందిరంలో పాటలు నాయకుడు ఈ పాటను కలిగి ఉంటాడు, ఆ యొక్క భావన గీతిక, ఓ క్రైస్తవ సైనికులారా, యుద్ధము జరుగుతుంది, భీకరముగా ముఖాముఖిగా పారులు తిరియున్నారు, తలుక్కు తలుక్కుమను సర్వాంగ కవచాలతో రంగురంగుల రంగురంగుల బారులతో మంచి చెడులు ఈ దినాన పోట్లాడుతూ ఉన్నవి, యుద్ధము జరుగుతుంది. అయితే అలసిపోవద్దు, ఓ ఆయన బలమైన భద్రతలో బలశాలిగా ఉండు. దేవుడు మన పక్షమున ఉండగా ఆయన పతాకం మనపై ఉంటే చివరకు విజయ గీతిక మనం పాడుతాము. అనేకమైన వృద్ధులైన భక్తులు సమాధి యొద్దకు వెళ్లిపోయారు, అయితే ఈ నుకా దినములలో దురానున్న కొత్త ప్రపంచంలో వాగ్దాన భూమిలోకి వారు వచ్చినప్పుడు సిలువ పతాకము మనపైనే ఉంటున్నది, విజయ గీతము మనం పడుతాము. ఆ రాత్రి పెళ్లి విందులో బల్ల చుట్టూ మనం కూర్చొని ఆ పెద్ద బల్ల బహుశా 100,000 మైళ్ళ దూరం ఉంటున్నది, రక్తముతో కడుగుబడిన భక్తులు అక్కడ చుట్టూ కూర్చుంటారు. నేను ఆ బల్ల దగ్గరికి వెళ్లి వారిలో ప్రతి ఒక్కరిని కరస్పర్శ చేసి ఆమేన్ పెద్దగా కేక వేస్తాను. నేను కేక వేయటం మీరు వినాలని ఉందా? నేనక్కడికి చేరే వరకు వేచి ఉండండి, నన్ను గమనించుడి. ఇంకా అందుకొరకై నేను సరిపడలేదు. అయితే గమనించుడి, ఇప్పుడు సాగిపోవుట సంసిద్ధపడుడి, మనం వెళుతున్నాము. ఇక్కడ ఒక విషాదకరమైన చిత్రం
మన యొక్క యథార్థత పటానికి మనం వెళ్ళక ముందు 38వ వచనములో మనము కనుగొంటాము, విను, అనేకులైన అన్య జనుల సమూహము మిశ్రిత జనము బయలుదేరెను వారి మందలతో. అక్కడ ఇస్రాయేళ్లు పొరపాటు చేసినది అతీతమైనది ఒకటి జరిగినది. అతీతమైన దాని కొరకై మార్పు లేని జనులు బయలుదేరి చివరికి వారు ఇబ్బందులు పడిపోయి. ఇంకా ముందుకు వెళితే ఇక్కడ మనం గమనిస్తున్నాము 42-43 వచనాలను యెహోవా మోషేతో మాట్లాడుతూ, అన్యుడెవడను దాన్ని తినకూడదు, లేక సున్నతి పొందిన వాడైతేనే తినవచ్చును. అన్యుడెవడను బయట వారెవరను సున్నతి పొందిన వాడు తప్ప మరెవరూ తినకూడదు. ఏ దినాన ఈ దినం మనకున్నది ఎంతటి హీనమైనది! ప్రియ స్నేహితులారా, సంఘములో ఉన్న అందరూ, సంఘానికి సంబంధించిన అందరూ సహవాస భోజనపు ఆరాధన తీసుకుంటారు, అది తప్పు. ఎవరైతే విమోచింపబడ్డారో వారే యోగ్యులు అవుతారు. యెషయా చెప్పాడు, ప్రభు యొక్క బలలన్నీ వాంతితో నిండియుండును. ఇంకా చెప్పాడు, వారికి విజన్, ఎవరికి విజన్ నేర్పుదును? తల్లి పాలు విడిచిన వారికా, చన్ను విడిచిన వారికా? ఇంకా చెప్పాడు, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట, మరియు మేలైన దానిని చేపట్టుడి. దేవుడు మాట్లాడుతున్నాడు, మనం జీవిస్తున్న దినమును ఎరిగి ఉన్నవాడై సంఘము ఎంతగానో రాజకీయంగా ఉండునని, ప్రజల్లోకి ఏదైనా వచ్చుటకు అనుమతించునని, సంఘ పుస్తకంలో వారి పేరునంత కాలము వారు సభ్యులే, వారు సహవాస భోజనములో పాలు పొందుతారు. బైబిల్ తెలుపుతున్నది, ఎవడు అయోగ్యముగా తిన్నో లేక త్రాగునో ప్రభు యొక్క శరీరమును గుచ్చి రక్తమును గుచ్చి అపరాధియగును. యెహోను 13వ అధ్యాయంలో యేసు మాట్లాడుతున్నాడు. 2 కొరింథీయులకు 13వ అధ్యాయంలో సంవత్సరాల తర్వాత పౌలు మాట్లాడుతున్నాడు, అది ఎవరైతే అయోగ్యముగా తిని ఏది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరాన్ని గుచ్చి రక్తాన్ని గుచ్చి అపరాధియగును. ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునేము. అతడు తీసుకురక ముందు అతడు చెప్తున్నాడు, నేను లేఖనమును నిర్వచిస్తున్నాను. అవునది నిజం. ఎవరైతే అయోగ్యముగా తిని త్రాగుతాడో తనకు శిక్షావిధి పొందుటకే అతడు తిని త్రాగుచున్నాడు. ప్రభు శరీరం అని వివేచింపకుండా ఎందుచేత మీలో అనేకులు రోగులను బలహీనులు అగుచున్నారు, అనేక మంది నిద్రిస్తున్నారు. దేవుని దగ్గరే నీవు నిలబడి ఉన్నావని నిశ్చయించుకో. ఎక్కడిది ఛాయ? అది సున్నతి పొందిన వారు తప్ప మరొకరికి కాదు. అతడెంత నమ్మకస్తుడైనను, ఎంతగా అతడు యూదా సంఘానికి సహకరించిన వాడైనప్పటికీ అతడు అన్యుడే అవుతాడు. సహవాస భోజనము తీసుకునక ముందు అతడు నిజమైన సున్నతి పొందిన విశ్వాసి కావలసి ఉన్నది. ఎక్కడ గీత వరకు మనం వచ్చాము ఈనాడు, ఇప్పుడు మనం త్వరగా వెళ్దాము. తరువాత ఈ రాత్రి దేవుడు వారిని బయటకు తీసుకుని వచ్చాడు. మనం ఎప్పుడు 14వ అధ్యాయం 13వ వచనం యొద్దకు తిరుగుతున్నాము. వారికి ముందుగా వెళ్ళటానికి దేవుడు వారికి అగ్నిస్తంభాన్ని ఇచ్చున్నాడు. ఆ రాత్రి ఇక్కడ ఆ పటము వారి యొద్ద ఉన్నదని అనుకుంటున్నాను. ఈ రాత్రి నేను గౌరవంగా చెప్తున్నాను, ఈ రాత్రిలో ఈ గుంపులో మనం ఉన్నప్పుడే నా విధేయత నమ్మకము, ఈ రాత్రి అది మన మధ్య ఉన్నదని నా యొక్క నమ్మకము. ఇశ్రాయేలును నడిపించిన ఆ అగ్నిస్తంభమే మనకు ముందుగా వెళ్ళచు అవే అద్భుతాలు సూచికలు జరిగితున్నది. ఇక్కడ ఉన్న ఏ బైబిల్ ఉపాధ్యాయుడు కాని పండితుడు కాని ఇశ్రాయేలు వెంబడించి వాగ్దాన భూమికి వారి నడిపించిన ఆ దేవదూత ఎవరినది తెలుసు? అది నిబంధన దూత, అది యేసుక్రీస్తు. ఏ దినమున యేసుక్రీస్తు నిన్న నేడు యుగములు ఒక్కటే రీతిగా ఉండి మీరు అనుకున్నట్లయితే పిలిచే పరిశుద్ధ గుండ్రాళ్లకు ఈ గుంపు ముందు వెంబడిస్తున్నాడు. మంచిది, వెళ్ళుచు విజయము నుండి విజయానికి నడిపించుచున్నాడు. దేవునికి స్తోత్రం. వారి యొక్క దినాలలో, వారి దేశాలలో వారు తృణీకరింపబడి విసర్జింపబడి దేశాల వలన తిరస్కరించబడి రకరకాలుగా పంపించబడ్డారు. ఈ రోజు అంతే నిజ విశ్వాసి. మీకు తెలుసా, మీ సంఘాలలో క్రీస్తు కొరకు మీరు నిలబడి సత్యం మాట్లాడితే సంఘమంతా చెప్తారు, అతని వైపు చూడు, అతడు మతిపోగొట్టుకున్నాడు, అతడు పిచ్చివాడైపోయాడు. చూస్తున్నారా, ఎటువంటి సమ్మతిని దానికి ఇవ్వద్దు, ముందుకు సాగు. ఇప్పుడు నీవు ఆయుధధారివై ఉన్నావు, రక్తము నీ ముందు వెళ్ళుచున్నది, పరిశుద్ధాత్మ నిన్ను నడిపించుచున్నాడు. అలాగే ముందుకు సాగు, ఎవరేది చెప్పినా దానిని నీవు సమ్మతింపకు, కలువరు వైపు చూడు, ముందుకు సాగు. అందమైన పోలిక. వారు బయటికి వచ్చారు. ఎప్పుడు గమనించు, రక్తం యొక్క విమోచన ఐగుప్తులో నుండి వారిని బయటికి తెచ్చినది. ఇప్పుడు
వారు ఒకటి ఆ దేశంలో తీసుకోవలసి ఉన్నది. వారు అప్పుడే ప్రయాణమయ్యారు. వారు సున్నతి పొందిన వారై రక్తము కిందకి వచ్చి బయటికి వచ్చి నడవలసి ఉన్నది. ఇప్పుడు వారు ఒకదానికై నిలబడ్డారు. వారు మరణముల నుండి జీవులోనికి దాటి ఉన్నారని ఎరిగి వారెక్కడ ఒంటరిగా వెళ్ళుచున్నారు. వారు నిత్య జీవము కలిగి ఉన్నారని తెలుసుకున్నారు. అయితే వారెక్కడ వస్తున్నారు, కష్టాలు ఎదురవటం మొదలైనవి. ఇక్కడ ఫరో సైన్యము వారిని వెంట వెంటాడుతూ వారిని పట్టుకుంటానికి వచ్చుచున్నది. ఇబ్బంది వారికి వచ్చేసినది. విను, దేవుడు మన ఆశ్రయమును దుర్గమునయ్యున్నాడు, ఆపత్కాలము నమ్ముకున్న సహాయకుడు. ఓహో, మీరు చూశారా అనుకుంటున్నాను, చూశారా, అది అక్కడే ఉన్నది. అయితే ఆలకించు, ఇప్పుడు 13 వచ్చినము. అందుకు మోషే, భయపడకుడి అని ప్రజలతో చెప్పాను, నేను దాన్ని ప్రేమిస్తున్నాను. యేసు మృతులను లేచిన తర్వాత ఆయన మాటలు నిరంతరము భయపడవద్దు అని. అదే ఈరోజు సంఘముతో ఉన్న ఇబ్బంది మరణమంతగా భీతిని కలుగు చేస్తున్నది, నిన్ను ఓడిపోవు అనిగా చేస్తున్నది. నీవు క్రీస్తులో ఉన్నప్పుడు ఏ విధంగా నీవు ఓడిపోతావు? నీవు ఓడిపోలేవు. నీవు నిత్య జీవాన్ని కలిగి ఉండవలసి ఉన్నది. యేసు ఆ విధముగా చెప్పాడు. కాబట్టి అపజయాన్ని గుర్చి భయపడవద్దు. నేను మూఢభక్తి కలిగిన వాడిని అయిపోతున్నానని భయపడుతున్నాను అని నీవంటావు. నేను ఊరికే కూర్చుని ఏమి చేయకుండా ఉండటకంటే కొద్దిగా మురద కలిగుట నాకు మంచిది. నేను నిజంగా అలా ఉంటాను. ఎక్కడే ఉన్నా బలాడ్ని గుర్చి చెప్పబడినది. అతని యుద్ధ ఒక ఉద్యోగం పొందుటకు వచ్చిన ఒక అతను, అతను అతను అడిగాడు, నీ సంతకము చేయి అని అడిగాడు. సంతకము చేయటకు తన పెన్సిల్ తీసుకున్నాడు. అతను అడిగాడు, తురుగు పెట్టేది ఎక్కడా? అతడు చెప్పాడు, నేను తప్పులు చేయను అన్నాడు. ఇతను అన్నాడు, నేను నిన్ను వాడుకోను, ఎందుకంటే నీవేం చేయలేవు అని. అవును, నిజం, నీవు ఎలాంటి తప్పులు చేయవు, నీవు ఏది చేయలేవు. వెళ్లిపోదాం సహోదరుడా, పైకి వెళ్ళు. వెళ్ళి అక్కడ లాంగ్ఫెల్లో చెప్పినది నేను ఇష్టపడతాను, జీవితం ఒట్టి కలకాక మరొకటి కాదని. విషాదకరమైన కావ్యంతో చెప్పకు, నిద్రిస్తున్న వారి ఆత్మ చనిపోయినది, అగుపించేవన్నీ వాస్తవాలు అనుకోకు అని నాకు చెప్పకు. అవునని చెప్పు. జీవితం వాస్తవం, జీవితం ఏకాగ్ర చిత్తం, సమాధి దాని అంతము కాదు. నీవు మన్నే కనుక నీవు మన్నైపోదువు. అది ఆత్మను గుర్చి పలకబడినది కాదు. ఏ విధినైనా ఎదుర్కొని గుండెతో మనమక్కడ ఉండి చేయదము. తరవబడిన పశువు వలె మోగవై ఉండకు, పోరాటంలో విరుడవయుండు. నిన్ను క్రీస్తు కొరకు బ్రతిమలాడే వారి కొరకు ఎదురు చూడకు. ఒక పురుషుడి వలె ఒక స్త్రీ వలె నిలబడు, ఆయన్ను అంగీకరించు, విజయముతో ముందుకు నడవు. ఆమేన్. అదే దేవుడు కోరినది. కరుకైనా సంసిద్ధులైన సైనికులు, నీకు ఒకవేళ 105 పౌండ్లు బరువు కాకపోవచ్చును నీవు, అయితే నీవింకా కరుకుగా ఉన్నావు. సహోదరుడా, నిండు బలముతో నీవున్నావు. దేవుడు ఆయన మార్గాన్ని ఇచ్చుటకు నీవు అనుమతివు. 200 పౌండ్ల బరువున్న పురుషులను నేను చూశాను, అయితే వారిలో ఏ ఒక్క అవున్సు పురుషత్వము లేదు, పురుషుడు లేడు. అవునది నిజం. మంచిది, గమనించు. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. అది మంచిది, ముందుకు సాగు. దేని గురించి భయపడకు. నీవు క్రీస్తుని రక్షకుడిగా స్వీకరిస్తే సాగిపో. సహోదరు బ్రహాం, పరిశుద్ధాత్మ బాప్తిస్మం నాకు కావాలి. ముందుకు సాగు, భయపడవద్దు. సహోదరు బ్రహాం, నేను జబ్బుగానున్నాను, నేను ఇక ముందుకు సాగలేకనున్నాను అంటావు. భయపడవద్దు, ముందుకు సాగు. ప్రభు రక్షణ చూడు, అంగీకరించు, ముందుకు సాగిపోవు. అది ఎలాగ జరుగుతుంది? వైద్యుడు నన్ను వదిలివేశాడు. అతడు చేయగలిగినంతా అతడు చేశాడు. అయితే దేవుడు తన గొప్పది చేయలేదు. అవును, ఒక్క నిమిషము, అతడు చెప్పినది విను. మంచిది, ప్రభువు మీకు చూపించిన దినమును ఐగుప్తుల కొరకు అశ్శూరియులు ఇబ్బందులు కలుగు చేయవారు వారు. ఇలా అంటావు, సహోదరు అబ్రహాం, నేను పొగ త్రాగుట మనుకున్నట్లయితే, నేను మద్యపానం సేవించుట ప్రక్కన పడేస్తే, నేను నా దొంగతనాన్ని మనుకుంటే, నేను ఇది అది మరేదో చేయుట నిలుపు చేస్తే అలసిపోవద్దు. అలా నడు, మిగతాదంతా దేవుడే జగ్గు తీసుకుంటాడు. సహోదరు అబ్రహాం, అది నేను చేయగలని ఎరిగితే ఇప్పుడే క్రీస్తుని నీవు స్వీకరిస్తున్నాను. ఇప్పుడే నేను క్రీస్తును స్వీకరిస్తాను. నీవు భయపడవద్దు, కదలిపోవు. అలా ముందుకు నడువు, ప్రభు రక్షణ నీవు చూస్తావు. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. ఆమేన్. అది జరగబోతున్నది కొద్దిసేపట్లో. యెహోవా మీ పక్షమున యుద్ధం చేయును, మీరు ఊరికయే ఉండవలెను. అంతలో యెహోవా మోషేతో, నీవు ఎలా నాకు మొరపెడుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము.
నేను అది ఇష్టపడుతున్నాను. సరే, 10 సంవత్సరాల క్రితము నేను సంఘములో చేరాను సహోదరు బెనహాం, నేను మంచి నమ్మకమైన సంఘ సభ్యుడును అని చెప్పడానికి ప్రయత్నించుకు. అది మంచిదే, నేను దాన్ని శ్లాఘిస్తున్నాను. అయితే ఈ రాత్రి ముందుకు సాగుదాం. దేవుడు కదలచున్నాడు. ఈ దినాల ప్రజలు ఇక్కడ వెనుకకు వెళ్లిపోయి, సరే 150 సంవత్సరాల క్రితము విజ్ఞాన శాస్త్రం ఉన్నది. ఫ్రాన్స్ లో విజ్ఞాన శాస్త్రం చెప్తుంది, ఒక మనుష్యుడు 1 గంటకు 30 మైళ్ళ భీకర వేగంతో వెళ్లిపోయింటే అతడు భూమి మీద నుండి భూమి ఆకర్షణ శక్తిని తప్పుకుంటాడు. అతడు అయిపోతాడు 30 మైళ్ళు. ఇప్పుడు అతడి గంటకు సుమారు 1600 మైళ్ళు వెళ్ళుచున్నాడు. విజ్ఞాన శాస్త్రము ఆ వ్యక్తి యొక్క వివరణ ఇచ్చుట నీవెనడు వినలేదు. అతని దినాన అతడు బాగానే ఉన్నాడు. అయితే వారు మరి యొక్క దినాన జీవిస్తున్నారు. అవునది నిజం. అయితే బోధకులమైన మనము, ఓ దైవిక స్వస్థత లేదా, భక్తులైన మోడీ, ఫిన్నే, నాక్స్, కాల్విన్ మొదలగు వారందరూ దాని గురించి ఏమని చెప్పారో ఇప్పుడు నన్ను చూడని వారి యొక్క దినాలలో వారు పర్వాలేదు. అయితే మనము సాగిపోతున్నాము, ముందుకు వెళ్ళుచున్నాము. మనకు ఒకటి కావలసి ఉన్నది. అక్కడ విత్తువాడి ఉపమానంలో యేసు చెప్పాడు, విత్తువాడు వెళ్లి విత్తనాలు విత్తాడు. శత్రువు లోపలికి వచ్చి గోధుమల్లో నాచులు విత్తినది. ఆయన అన్నాడు, రెంతిని కలిసి ఎదగనీయుడి దుష్టులు ఏ విధముగా ఎదుగుతున్నారా అని నీవు ఎల్లప్పుడూ గుర్తు చేస్తుంటావు. అదే సమయంలో సంఘం ఎంత బలంగా ఎదుగుతూ ఉందా అని నీవు చూడలేకపోతున్నావు. ఆమె పెరిగి పొలములో నిలబడి ఉన్నది. అది ఆమె చిన్న మంద. సహోదరుడా, దేవుడు ఆమెతో ఉన్నాడు. క్రీస్తు మృతుల నుండి లేచుట ఎంత నిశ్చయమో అలాగూ ఆమె జయసూచకము చేయనే ఉన్నది. ఆమెన్. దేవుని సంఘం ఎన్నడూ ఓడిపోదు. పాతాళలోక ద్వారములు దాని ఎదురు నిలవలేరవు. దానికి వ్యతిరేకంగా వారు అంటారు, వారు ఉంటారు. అయితే వారు దానిని జయించలేరు. యేసుక్రీస్తు రక్తము ద్వారా సంఘము జయోత్సాహము చేయనే ఉన్నది. విజయ గీతము యుద్ధకు ఇదొకటి శక్యమైనదని నేను నమ్ముతున్నాను. మూడత మచ్చ లేక కళంకం లేని సంఘము దేవునికి ఉన్నది. ఆమేన్. దాన్ని గురించి నేను ఎంతగానో సంతోషంగా ఉన్నాను. నేను ఆ సంఘములో ఉంటే, ఆమేన్. సహోదరు అబ్రహాం, అందులోనికి నీవు ఎలా చేరావు? అక్షరము ద్వారా కాదు. అందులోకి నీకు ఎలా చేరుతావు? జన్మ ద్వారా, అందులో జన్మించడం ద్వారా. నేను అబ్రహాం కుటుంబంలో ఉన్నాను. అది 45 సంవత్సరాలు. రాబోతున్న April 6వ దినానికి వారి కుటుంబంతో చేరమని వారు ఎన్నడూ నన్ను అడగలేదు. కనుక బ్రహ్మగానే జన్మించాను. నేను ఎప్పుడు బ్రహ్మగానే ఉంటాను. యేసుక్రీస్తులో నేను క్రైస్తవుడిగా జన్మించాను. నేను క్రైస్తవుని అవుతాను. ఎందుకనగా, ఏర్పాటు బట్టి దేవుడు అలాగు నిర్మించాడు. ఆయన సొంత ప్రియ కుమారుని ద్వారా ఆయన మనలను పిలిచాడు. మనం ఆయనను అంగీకరించాము. నిత్య జీవమును కలిగి ఉన్నాము. ఒక కరస్పర్శ ద్వారా, ఒక సభ్యత్వము ద్వారా, ఒక ఉత్తరము ద్వారా, ఒక్క ఆత్మ వలన మనమందరము యేసుక్రీస్తులోకి, ఒక్క శరీరంలోకి, యేసుక్రీస్తు యొక్క ఒక్క శరీరంలోనికి బాప్తిసం పొందితమి. తద్వారా దేవుని రాజ్యం యొక్క సాటి పౌరులమైతమి. నేను బయటికి ప్రార్థనకు వెళ్లిపోయి ప్రార్థిస్తూ నేను ఈ దినాన ఆలోచన చేస్తున్నాను. మనము ఈ దినమున జవాబు చెప్పవలసి ఉన్నది. ఎలాగాయని నా ముందున్న తరానికి నేను జవాబు చెప్పనవసరం లేదు, లేదా నా తర్వాత తరానికి నేను జవాబు చెప్పనవసరం లేదు. అయితే న్యాయ తీర్పులో ఈ తరం వారితో నేను నిలబడతాను. నేను అన్నాను, అటు చూడు, బీరు త్రాగు గుర్తు పైన స్త్రీ బొమ్మ మరొకటి, ఆమె శ్వాస లేనిది అని చెప్పబడినది. అవును, అది ప్రాణము లేనిది కూడా అని నేను చెప్పాను. మంచిది, అక్కడే ఉన్నావు, ఎంతటి అవమానము అని నేను అన్నాను. అనుకున్నాను, బాధంతటితో కూడా నా భార్యతో నేను చెప్పాను, ఏ మేలు చేయనట్లుగా కొన్నిసార్లు అగుపిస్తుంది. ఎలాగైతేనేమి, దాని గురించి ప్రజలు ఏమి చేసినా నేను హెచ్చరిక స్వరముగా ఉండవలసి ఉన్నది. ఎలాగైనా నేను సువార్తను ప్రకటించవలసి ఉన్నది. యేసుక్రీస్తు పునరుద్ధరణ గురించి, ఆయన శక్తిని గురించి సాక్ష్యమిచ్చుట దాన్ని వారు మర్చిపోదురు కాక వారి వీపు చూపుతారు. అందుకొరకు దేవుడు వారిని తీర్పున తీర్పు తీరుస్తాడు. నేను కేవలము బోధ చేయుటకే బాధ్యుడను. సువార్తను ప్రకటించే ఇతరులైన సేవకులు కూడా మీరు అంతే. నేను దాన్ని తప్పక ప్రేమిస్తాను. గమనించు, ఇప్పుడు మనం ముందుకు వెళ్ళు. నీవు దేవుని మహిమను చూస్తావు. అయితే ఆలోకించు, ఇప్పుడు 16వ వచనము మనం ఇది చదువుదాము. నీవు నీ కర్రను ఎత్తి, కర్ర అది తీర్పు కర్ర, అది మోషిక కర్ర కాదు, అది దేవుని కర్ర. నీవు గమనించితే అతడు ఆ కర్రను తీసుకుని అతడు ఈ విధముగా చాపాడు. ఈగలు వచ్చినవి, అతడు దాన్ని నీళ్లపైన చాచాడు. అది రక్తముగా మారినది. అది దేవుని తీర్పు కర్రయ్యున్నది. గ్రహించారా?
అదే కర్రతో అతడు బండను కొట్టాడు. బండ ప్రక్క నుండి ఒక పగుళ్ళు వచ్చినది. నీళ్లు బండలో నుండి వచ్చినవి. ఆ బండ క్రిస్తే, అది దేవుని న్యాయ తీర్పు. నీవు దానిని తినుదినమన నీవు చచ్చిపోతావు. కల్వరిలో క్రీస్తు కొట్టబడెను. అది చేదు వేదన మరణాన్ని చెల్లించెను. అదిటువంటిదైనను ఏ మానవుడు వర్ణించలేడు, లేక ఎవరూ వివరించలేరు. దైవిక న్యాయ తీర్పుదంతా దేవుడు ఆయనపై మోపాడు. ప్రక్కలో ఆయన్ను మొత్తాడు. ఆయన ప్రక్కలో ఉండి మన విమోచన కొరకై నీరు రక్తము ఆత్మ వచ్చినది. కొన్నిసార్లు ఆయన పట్టణానికి ప్రజలు పూత పుస్తారు. సిలువలో ఆయన చుట్టూ వస్త్రము కట్టుకుని చుట్టుకున్నట్లుగా అది అలాగూ కాదు. వారు ఆ మనుషులపై ప్రతి నీచమైన, చేయగల ప్రతి హీనమైనది చేశారు. అయితే ఆయన అలా ఉండవలసి ఉండెను. లోకమందంతటా మహోన్నతమైన, అతి నమ్మకమైన వానిగా ఉండవలసి ఉండెను. అదెప్పుడు ఉండినా, ఇక మరెన్నడూ ఉండబోయినా, సిలువలో బట్టలు లేని వానిగా, దిగంబరిగా ఆయన ఉండి ఉండెను. కొట్టబడిన వానిగా, గాయపరచబడిన వానిగా, రక్తము కారుతున్న వానిగా ఉండెను. హేళన చేయు వారి గుంపులు ఆయన ముఖంపై ఉమ్ము వేస్తున్నారు. ఆయన తలపై ఎగతాలు చేయబడు ముళ్ళ కిరీటమున్నది. అయితే అక్కడే ఆయన మరణమును, నరకమును, పాపమును, వ్యాధిని, సమాధిని జయించి మన అందరి కొరకై వెలను చెల్లించున్నాడు. కొన్నిసార్లు ఈ విధంగా చెప్పబడుతున్నది, అక్కడే ఆయన మరణముల నుండి ముళ్ళను తీసినది. అక్కడే పౌలు ఈ విధంగా చెప్పినది, ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడా? అనేకమైన పురుగులు, కందరీగులు మొదలైన వాటికి ముళ్ళు ఉండునని నేను చెప్పాను. అవి విషపూరితమైనవి, అందులో ఉంటవి. అయితే ఒకసారి అవి కుడితే వాటి ముళ్ళు విరిగిపోతుంది. అయితే ఒకనాడు మరణములో ముళ్ళు ఉండిపోయెను. అయితే క్రీస్తు కలవరలో క్రీస్తు మరణపు ముళ్ళును తీసివేశాడు. హల్లెలూయా. ఓ, నేను దాన్ని ఆలోచన చేస్తుంటే అక్కడే ఆయన మరణముల నుండి నీ కొరకు, నా కొరకు ముళ్ళును లాగివేశాడు. మరణపు ముళ్ళంతా రోమా చెరసలలో వారు పౌలు యొక్క తలను నరకబోతుండగా అతడు చెప్పాడు, మరణమా, నీ ముళ్ళెక్కడ? కల్వరి వెనుక చూయించాడు. అక్కడే ముళ్ళు మరణముల నుండి బయటకు లాగివేయబడినది. పతాలమా, నీ విజయమెక్కడ? అతడు అన్నాడు, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తునందు మనకు జయము అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రం, ఆమేన్. మంచిది. కర్రను ఎత్తి న్యాయ తీర్పు. కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేళ్లు సముద్రపు మధ్యను ఆరినేల మీద నడిచిపోవద్దురు. ఇదిగో నేను నేనే ఐగుప్తీల హృదయములను కఠినపరచుదును. వారిని వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను, అతని సమస్త సేన వలనను, అతని రథముల వలనను, అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకుందును. నేను ఫరో వలనను, అతని రథముల వలనను, అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందురనెను. దేవదూత విను, ఇప్పుడు జిరాను గట్టిగా బిగించు. ఇశ్రాయేలుదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత, ఆయన ఇంకా ఇక్కడ ఉన్నాడు. అప్పుడు ఇశ్రాయేలుదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుటి నుండి పోయి వారి వెనుక నిలిచెను, లేక ఇక్కడ నుండి వెళ్లిపోయి ఇక్కడ వెనుక నిలిచిపోయాను. ఇబ్బంది సమయంలో వెళ్లి మధ్యలో నీకు ఇబ్బందులు ఆరంభమైతే, రోగ బాధలు నీ చుట్టూ ముట్టితే, దేవుని దూత వచ్చి నీకు వ్యాధికి మధ్య నిలబడుతుంది. మార్గ మధ్యలో నిలబడి దేవుని వాక్యము తీసుకోమని నీకు సవాలు చేయను. వారు దేశంలోకి వెళ్ళి కొరకై దేవుడు ఇశ్రాయేలుకు వాగ్దానం ఇచ్చాడు. అక్కడ బహుశా లక్ష లక్షల మంది దౌడు తీస్తూ వారిని వెంటాడుతూ వారిని తరుముతూ గొడ్ల మంద వలె వారికై వచ్చుచున్నారు. అయితే ఎవరైతే వాగ్దాన భూమికి వారిని తీసుకుని వెళుచున్నాడో ఆ ప్రభుదూత తండ్రిలో నుండి వెళ్లిపోయి వారికి ఆ అపాయమునకును మధ్య నిలబడ్డాడు. హల్లెలూయా. ఆయన ఇంకో అది చేయను, ఆయన దారి చేకూర్చును. అందుకై నేను ఆయన ప్రేమిస్తున్నాను. మరి మీరు ఎప్పుడు ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యాధిగ్రస్తుడికి ఆయన మార్గమును చేకూర్చును. ఆయన ఎప్పుడో మార్గాన్ని చేకూర్చాడు. ఆయన నీకును ఇబ్బందికి మధ్య నిలబడి ఉన్నాడు.
ఆయన ఇప్పుడే ఇక్కడ ఉన్నాడని నాకు తెలుసు. నీవనుకున్నట్లుగా నీవు నన్ను మూఢభక్తి గలవాడవని అంటావు. నీవు చెప్పిన దానికి నేను బాధ్యుని కాదు. అయితే నేను చెప్పిన దానికి దేవుని ఎదుట నేనే బాధ్యునవుతాను. అయితే ఎవరైతే ఇశ్రాయేలును నడిపించాడో, ఎవరైతే ఇశ్రాయేలు నడిపించనో, ఈ రాత్రి మీరు చూచిన ఆ వెలుగు లేక ఆ పటం మీద మీరు చూస్తున్న వెలుగు నేనది సరిగ్గా తీర్పు తీర్చినట్లయితే వారు దానిని బయట పెట్టారని నేను అనుకుంటున్నాను. ఆ దినమందు యేసు ఏది చేసినాడో ఖచ్చితంగా దాన్నే చేయడానికి ఇప్పుడు ఆ దేవుని దూతయే ఈ భవనంలో ఉన్నాడు. అది నిర్ధారణ చేటుకు ఆయన ఇక్కడే ఉన్నాడు. ఆయన అప్పుడు ఏమి చేసి ఉన్నాడో ఇప్పుడు ఆయన ఇక్కడే ఉన్నాడు, ఎప్పుడు అలాగే ఉంటాడు. మనకును వ్యాధికి మధ్య, మనకు మరణానికి మధ్య నిలబడటకు దేవుని దూత నిలబడి ఉన్నాడు. మరణపు ఛాయ లోయలో నేను సంచరించను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు అని దావీదు చెప్పుట్లో అతిశయోక్తి లేదు. అవును, అక్కడ నిలబడి ఉన్న దేవదూత విడచి ఇశ్రాయేలు సమూహమునకు ముందుగా వెళ్లిపోయాడు. వెళ్లి వారికి శత్రువునకు ముందు నిలబడ్డాడు. ఈ రాత్రిలో ఇక్కడున్న ప్రతి వ్యక్తికి శత్రువునకు మధ్య నిలబడి ఉన్నాడు. నేను మాట్లాడుతున్నదేదో నేను ఎరిగి ఉన్నాను. ఇప్పుడిక్కడ వేదిక యొద్ నిలబడి నేను ఎరుగుదును. ఈ రాత్రి ఈ చిన్న గుంపు ఎదు నిలబడి మహిమ నుండి వచ్చుచు దేవుడు ఘనీభవించి ఈ భవనములో నిలబడి ఉన్నాడని నాకు తెలుసును. నీవు దేవుని వాక్యమును కదలించుటకు నీవు సాహసించినట్లయితేనే గమనించు, ఆయన నీ ఎదుట కదలడు. గమనించు, అది ఐగుప్తులకు సైన్యము మధ్యకు వచ్చినది. ఆయన నీకును వ్యాధికిని మధ్యకు వచ్చుచున్నాడు. ఆయన ఇప్పుడే నీకును నీ పాపమునకు మధ్య వచ్చి నిలబడుచున్నాడు. ఎందుకని మనము సంఘం యొక్క నిర్గమంలో ఉన్నాము. ఐగుప్తు ఇల్లప్పుడు కూడా లోకముగా పిలువబడుతున్నది. జ్ఞాపకముంచుకో, వారు అక్కడ సంఘ సభ్యులు అయితే రక్తము ప్రాచితార్త బలి వచ్చిన తర్వాత దేవుని యొక్క సున్నతికి వారు వచ్చారు. ఈ రోజు ఆ సున్నతి పరిశుద్ధాత్మక బాప్తిస్మము. మీరందరూ, స్టెఫను చెప్పుచున్నాడు, మీరందరూ మీ హృదయములను చెవులను సున్నతి పొందని వరలారా? ఎందుకు మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు? మీ పితరులు చేసినట్లు మీరు చేయుచున్నారు? పరిశుద్ధాత్మ హృదయాన్ని సున్నతి చేయును, లోక విషయాలను నరికి వేయును. అది పాతకాలపు పరిశుద్ధతను కలిగిన సంఘము జీవించట్లుగా చేయును. దాని వల్లే ఉండును, దాని వల్లే నడుచును. అయితే ఈ రోజు లోకం వల్లే అది ఉన్నది. అది అవమానం. అడ్డు గడియలను మనం దించుదాం. ఆ పాతకాలపు సహోదరుడు స్పర్జన్ తరచుగా చెప్పేవాడు, నా యొక్క పాత స్నేహితుడైన మెథడిస్ట్ బోధకుడు ఒక పాటను పాడుతూ ఉంటాడు, మనం అడ్డుగడియలు దించుదాం, మనం అడ్డుగడియలు దించుదాం, మనం పాపముతో రాజీ పడ్డాము, మనం అడ్డుగడియలు దించుదాం దించుదాం. గొర్రెలు వచ్చేసినవి ఏ విధముగా మేకల లోపలికి వచ్చును? ఎందుకనగా నీవు గడియలు దించినావు. అవునది నిజం. క్రైస్తవ జీవిత ధ్వజమును నీవు దించావు. ఎందుకంటే సెమినరీలు కొందరి బోధకులను పొదిగి సత్యముతో రాజీ పట్టారకై వారిని పంపినది. అయితే పరిశుద్ధాత్మ అక్కడే ఉన్నాడు. పాపమును గద్దించుటకు ఈ రాత్రిలో విశ్వాసికి లోక కార్యకలాపాల మధ్య నిలబడి ఉన్నాడు. ఆమేన్. అది ఐగుప్తుల సేనకు ఇశ్రాయేల్ సేనకు నడుమ ప్రవేశించను. అది మేఘము కనుక వారికి చీకటి కలిగను గాని రాత్రి అది వెలుగిచ్చను కనుక ఆ రాత్రంతయు సమీపించలేదు. చూడు, ఈ విశ్వాసుల గుంపుకు అదే సంగతి జరుగుట. వెలుగు వారిని మొత్తుచున్నది. అదురు దెబ్బ నిద్రించు మీ చుక్కాయలు ధరించుడి, ఇక్కడే అది వస్తున్నది. చూడు, వెలుగును తిరస్కరించిన ప్రతి ఒక్కరూ గుడ్డివారైపోయి చీకటిలో నడిచిరి. ఎందుకనగా నీవు వెలుగును అంగీకరించలేదు కనుక. ఆమేన్. సువార్త ప్రకటించడానికి దేవుడు మనుషులు పంపెను, అది సత్యమే అని రుజువుటకు ప్రజల మధ్యకు ఆయన అద్భుతాలు సూచికలు పంపును. మనుష్యులు అది తృణీకరిస్తారు. ఇక నీకు చీకటి తప్ప వేరొకటి మిగలదు. వెలుగు ప్రకాశించుటగానే వెలుగులో నడు సహోదరుడా. వెలుగు నీకు తెచ్చుటకే ఆయన వచ్చి ఉన్నాడు. ఎవరైతే వెలుగు తృణీకరించారో వారు చీకటి పొందుకున్నారు. అయితే ఈ రాత్రి స్త్రీ పురుషులు
ఎవరైతే వెలుగును తృణీకరిస్తారో, చీకటిలో నడుస్తారో, వారు ఎక్కడికి వెళ్ళినది ఎరుగురు వారు. అతడు మంచిగా తూలిపోతాడు, ప్రజల్లో పలుకుబడి పొందుకుంటాడు. అయితే దేవుని యొక్క సన్నిధిలో ఎలాగున్నాడో అది ఆశ్చర్యమే. అది గమనించు, ఎటువంటి అద్భుతకరమైనది ఇక్కడ. ఆయన ఒకరికి వెలుగు, మరొకరికి చీకటై ఉంటున్నాడు. ఇశ్రాయేలు మోషే ఉద్ధరించిన తర్వాత, మోషే ప్రార్థించిన తర్వాత వారు సమాధానం పొందగలిగారు. ఇప్పుడు గమనించు, మోషే సముద్ర వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను. నీళ్లు విభజింపబడిగా ఇశ్రాయేలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయేది. నీవు గమనించితే ఇశ్రాయేలు ఎవరైతే చీకటిలో నుండి బయటికి వచ్చి వెలుగును అంగీకరించారో, వారు సమస్యలో పడిపోయినప్పుడు వెలుగు తిరిగి వెనుకకు వచ్చినది. రాత్రంతా వారు నిద్రపోయారు. వారు నిద్రిస్తున్నప్పుడు దేవుడు గాలిని పంపి సముద్రం ప్రక్కగా ఔది తప్పించుకున్న మార్గాన్ని తెరచెను. గొర్రె పిల్లకు హల్లెలూయా. ఈ రాత్రి పరిశుద్ధాత్మతో నేను పరిశుద్ధాత్మతనివ్వనందుకు నేను ఎంతగానో ఆనందంగా ఉన్నాను. మనము నిద్రపోతున్నప్పుడు, దేవుని వాగ్దానంపై ఆనుకుని ఆనందిస్తున్నప్పుడు, తప్పించుకున్న మార్గాన్ని వారికి దయచేస్తానని దేవుడు వారికి వాగ్దానం చేస్తున్నాడు. వారు ఆ వాగ్దానంపై ఆనుకున్నప్పుడు దేవుడు వారి ఎదురుటే ఉన్నాడు, మార్గాన్ని తెరుస్తూ. ఆ విషయాలపై అనగా పరిశుద్ధాత్మ, ఈ రాత్రి యేసుక్రీస్తును అంగీకరించు ప్రతి స్త్రీ పురుషుడు. నీవు నిద్రిస్తుండగా నీవు ఆయన వాగ్దానంపై విశ్రాంతి పొందుతున్నావు. ఒకవేళ నీవు కుంటివాడివి కావచ్చును, ఒకవేళ నీవు గుడ్డివాడివి కావచ్చును, ఒకవేళ నీవు వెళ్ళలేకపోవచ్చును, నీవు చూడలేకపోవచ్చును, నీవు రోగి ఉండవచ్చును, గుండె జబ్బు, క్యాన్సర్, మరుగు దాంతో నీవు చనిపోతూ ఉన్నావేమో, ఈ రాత్రి వెలుగును అంగీకరించు, దానిపై విశ్రాంతి పొందుకో. ఆ గాలి పెంతికోస్తు దినాన వచ్చిన బలమైన గాలి అక్కడికి దిగివచ్చి నీకై దారిని చేకూర్చును. హల్లెలూయా. వ్యాధులు లోయలో నీవు వెళ్తున్నప్పుడు తిరిగి ఆరోగ్యకరమైన దేశంలోకి వస్తావు. నీవు నులివెచ్చని, చల్లని, వ్యత్యాసకరమైన మత సంఖ్యల గుండా వెళ్తావు. పరిశుద్ధాత్మతో నింపబడి సంతసించి ఆనందించి ఆనందముతో నిన్న హృదయముతో వెళ్తావు. దేవుడు ఆయన బలమును చూయించును, అది చూయించుచూడేను. క్షమించండి, నేను బిగ్గరగా అరుస్తున్నాను. శక్తి వలన చూయించబడుచున్న విమోచన. ఒక విషయంలో ఆయన అక్కడ వెనుకాల రక్తము చూయించను, ఇక్కడ ఆయన రక్తమును బట్టి విమోచన వలన ఆయన శక్తిని ఆయన చూపియున్నాడు. రక్తము ద్వారా మరణమును తప్పించుకును ఆయన శక్తిని చూపియున్నాడు. శక్తి యొక్క విమోచన వలన తప్పించుకున్న మార్గమునకై ఆయన శక్తిని ఆయన చూపియున్నాడు. ఈ దినాన అంగీకరించిన నీవు, ఆమేన్, ఈ దినాన అంగీకరించిన నీవు పాపము నుండి నిన్ను శుద్ధి చేటుకై యేసుక్రీస్తు రక్తమును అంగీకరించిన నీవు పరిశుద్ధాత్మ బాప్తిసం కొరకు నడిపించడానికి పరిశుద్ధాత్మ శక్తి ఇక్కడే ఉన్నది. వ్యాధి నుండి నిన్ను ఆరోగ్యమునకు రూపాంతరం చేటుకునికై దేవుని శక్తి ఇక్కడే ఉన్నది. ఆయన సంఘం యొక్క నిర్గమందు దేవుడు కదులుచున్నాడు. కొద్దిసేపిన తర్వాత ఎక్కడైతే దేవుడు ఆయన విత్తనమును సమకూర్చుతాడో అట్టి వికసించిన స్థానానికి ఆమె వచ్చి ఉన్నది. ఎంతటి అద్భుతము! చీకట్లో నుండి వచ్చి అద్భుతకరమైన వెలుగునికి వచ్చుట, ఎంతగా అది మనము ప్రేమిస్తున్నాము! నా ప్రాణానికి ఎంతటి భావన ఇది! ఈ రాత్రి స్నేహితులారా, నేను బయటి ఉన్నప్పుడు నేను ఈ దినాన కలుసుకున్న ఒక పురుషులతో మాట్లాడుతున్నాను. అతడు అన్నాడు, నేను ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇంకో అన్నాడు, బిల్లీ, నీవు చిన్న బిడ్డమైనప్పటి నుండి నేను ఎంతో మారాను. నీవు నా ఎదుకు వచ్చి చెప్తుండేవాడవు, నా వ్యాపారస్తుల్లో నేను దేవునితో సరిచేసుకోవాలని, నేను దేవునితో క్రమంగా ఉండాలని. ఇంకా చెప్పాడు, ఓ విధంగా నిన్ను బట్టి నవ్వేవాడును. కానీ ఇంకా అన్నాడు, బిల్లీ, ఇప్పుడు విషయాలు మారిపోయినవి. ఇంకా చెప్పాడు, నీవు మాట్లాడినవి నేను ఎరగగలిగాను, దేవునికి స్తోత్రం అని అనుకున్నాను. అతడు చెప్పాడు, నే దాని గురించి ఇతరులకు చెప్పుటకు ప్రయత్నం చేశాను. ఇంకా అన్నాడు, వారు అంశాన్ని మార్చి ఒక తమాషా పత్రికను గుర్చి లేక మరో దాని గురించి వారు మాట్లాడక ప్రయత్నం చేశారు. ఓ, అది నేను కాదు, ఆ ప్రక్కన ఉన్న తర్వాత వ్యక్తి. అతను చనిపోవచ్చు, అతడు తర్వాత వాడు. తర్వాత సంఖ్య ఎవరిదో ఎరగకుడనే తర్వాత సంఖ్య అతనిది కావచ్చునేమో. స్నేహితుడా, ఈ రాత్రి అది నీది కావచ్చును. దేవుడు నిన్ను పిలుచు సమయము ఇదే కావచ్చును. దేవుడు గొప్ప పరిశుద్ధాత్మ ఈ రాత్రి ఇక్కడ మరణానికి జీవానికి మధ్య నిలబడి ఉన్నాడు, వ్యాధికి ఆరోగ్యానికి మధ్య ఇక్కడ ఈ రాత్రి నిలబడి ఉన్నాడు. నేను మాట్లాడుతున్నదేదో ఎరిగి ఉన్నాను. అవును, నిజం. ఇప్పుడే నీవు అనుభూతి కలిగి ఉన్నది అదే పరిశుద్ధాత్మ. ఆ ఆత్మ గదిలో ఉండుట తిరిగి జన్మించిన ప్రతి వ్యక్తి అనుభూతిని పొంద బద్ధులై ఉన్నాడు. అది నీవు సహాయం చేయలేవు. నీలో జీవం ఉన్నట్లయితే అది అక్కడే ఉన్నదని నీవు ఎరుగుతావు. మంచిది,
ఆ డోప్ ఐస్కాంతము పరికరాల మధ్యకు దగ్గరగా వచ్చుచున్నప్పుడు అది కదలతో ఒగుతున్నది. ఎందుచేత అది తాకుటకు సమీపమైనది. ఒకప్పుడు ఇక్కడ ఇండియానాలోని హేమండ్ లో ఒక పెద్ద ఐస్కాంతము చెట్టుగా ఉన్నది. నేలపై ఉన్న ముక్కలన్నింటినీ నేను గమనిస్తూ ఉన్నాను. ఒక పెద్ద ఏతామును వారు లాగారు. క్రింద పెద్ద ఐస్కాంతం వచ్చింది. నేల మధ్యనున్న చిత్రిక పుట్టునంతా వారు పెట్టుకున్నారు. అది లోపలికి వెళ్తున్నప్పుడు ఐస్కాంతానికి ఆకర్షించగల ఆ చిత్రిక పుట్టంతా ఇనుము పైకి లేచిపోయి ఐస్కాంతం మీదకు వెళ్లిపోయినవి. వారు దాన్ని గుమ్మడం పైన వదిలారు. తిరిగి మరగబెట్టారు. ఎంతో అల్యూమినియము చిత్రికలు మిగిలిపోయినవి. నేనడిగాను, అవెందుకు వెళ్లిపోయి అతుక్కోలేదు అని. అవి ఐస్కాంతము చేత ఆకర్షితబడవు అని అన్నాడు. దేవునికి స్తోత్రం అని నేనన్నాను. నేనడిగాను, ఇక్కడ క్రిందయున్నవి ఈ ఇనుపు మొక్కలు, మరి ఎందుకని అవి వెళ్లిపోలేదు? అతను చెప్పాడు, నీవు గమనించితే అవి గడియ పెట్టబడి ఉన్నవి. స్నేహితులారా, ఈ రాత్రిలో అనేక మంది సంగతి అలా ఉన్నది. నీవు సంఘ సభ్యుడు అయ్యావు, కానీ పరిశుద్ధాత్మ బాప్తిస్మ వలన ఆకర్షించబడవు. తర్వాత ఒక దాని చేత నీవు సంఖ్యలు వేయబడతావు. కొన్ని విభేదాలు నీకు సంఖ్యలు వేస్తవి. అయితే ఒక దినమున తూర్పు నుండి ఒక పెద్ద ఐస్కాంతం, దేవుని కుమారుడు ఐస్కాంతం ఈ దేశాన్ని ఊడ్చివేస్తుంది. క్రీస్తులో మృతి చెందిన ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళుటకు ఆయనతో తిరిగి లేచెదరు. ఈ ముసలి శరీరంలో మార్పు చెంది ఆయన స్వంత మహిమ శరీరముగా ఆయన వలె ఉంటానికి మార్పు చెందును. మనము వ్యాధి నుండి, వృద్ధాప్యము నుండి విముక్తులమై సదాకాలము అక్కడ ఉంటాము. దేవుని మహిమలో, శుభప్రదమైన ఆయన సన్నిధానములో సదా ఉంటాము. ఆమేన్. అది నిన్ను భయపెట్టనీయకు. నేనిప్పుడు భక్తి పులుకుతున్నవిపోతున్నాను, నిజంగా అవుతున్నాను. మంచిదే, అయితే నా విమోచకుడు సజీవుడనియు, తర్వాత ఆయన భూమి మీద నిలుచుడనియు నేను ఎరుగుదును. ఇలాగున్న చర్మం చీకిపోయిన తర్వాత శరీరంతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరనూ కాదు. నేనే కన్నులారా ఆయన్ని చూచెదను. నేను వెర్రివాణ్ణి తలంచవద్దు, నేను కాదు, నేను అవుతాను. నన్ను అలాగే ఉండియండి. ఇంకో విధము కంటే నేనెంతో ఆ విధంగా ఆనందంగా ఉన్నాను. ఓ నిజమే, లోకానికి వెర్రివాడనే. ఎందుకనగా లోకము వెర్రివని వేటిని పిలుచునో దేవుడు దీవించినవి దీవించమనేవని పిలుచును. ఈ లోకానికి నీవు నీ మనస్సు పొగొట్టుకోవలసి ఉంటున్నది. ఎందుకనగా నీవు ఈ లోక సంబంధివి కాదు కనుక. ఆ పేరుపరచు గీత నీవు దాటినప్పుడు దేవుని రాజ్యపు సహా పౌరుడు అవుతావు. ఓ ఎంతటి ధన్యత! ఎందుకని నీవు కొత్త సృష్టి అయ్యావు. ఆహా, ఇప్పుడు నీవేమై ఉన్నావో దాని నుండి మార్పు చెందావు. మీరిప్పుడు దేవుని కుమారులు. పరలోక స్థలములో మనము కూర్చుని పెట్టబడి ఉన్నాము. వెయ్యేండ్ల పాలన లో మనముంటాము అని కాదు. మనమిప్పుడు ఇప్పుడే మనము దేవుని కుమారులమై ఉన్నాము. ఇప్పుడే మనం పరలోక స్థలంలో క్రీస్తు యేసులో కూర్చుని పెట్టబడి ఉన్నాము. పునరుద్ధారుడైన ప్రభుని యేసు ఇక్కడే ఉన్నాడు. ఆయన బలముతో ఆయన ఇక్కడే ఉన్నాడు. ఆయన విమోచన శక్తితో ఆయన ఇక్కడే ఉన్నాడు. నిర్గమము కొరకు ఆయన ఇక్కడే ఉన్నాడు. ఆయనతో సహవాసములోకి ప్రతి సంఘ సభ్యుని తెచ్చుడు కొరకై ఆయన ఇక్కడే ఉన్నాడు. నీ వెంటనే నీచ స్థితిలో ఉన్నను, ప్రతి పాపిని తెచ్చుటకు ఆయన ఇక్కడే ఉన్నాడు. నీ జీవితంలోకి ఆయన పునరుద్ధార శక్తిని తెచ్చి నిన్ను నూతన సృష్టిగా చేయడు కొరకై ఆయన ఇక్కడే ఉన్నాడు. ఇక్కడే కొద్ది కాలం క్రితమే ఇంగ్లాండ్ అనుకుంటాను, లండన్ లో లేక మరొక చోటను లోకంలోని అన్ని మతములు కలిసికొని కూడి ఉన్నవి. ఖచ్చితంగా నాకు జ్ఞాపకం లేదు. అయితే వారందరూ పలు పలు విధాలైన సంఘాల గురించి మాట్లాడారు. మహమ్మదీయులు, బౌద్ధులు, ప్రతి ఒక్కరు. ఒకరు అమెరికన్ హోలీనెస్ సంఘానికి సంబంధించిన ఒకడు, జాన్ విట్ అని అనుకుంటాను అతని పేరు. అతను నిలబడ్డాడు. అతను మాట్లాడు సమయం వచ్చినది. ఈ గొప్ప కుటుంబంలో అన్ని మతాల ప్రతినిధులు ఉన్నారు అక్కడ. అతడు లేడీ మెకాబీ. ఆమె హీనంగా ఉన్నది. ఆ కథ మాట్లాడాడు. ఆమె నోటిలో పొగాకు చుట్ట పెట్టుకుని స్టేజ్ కోచ్లో వీధుల్లో వెళ్తూ చట్టాన్ని అతిక్రమించి ఉన్నది. ఓక్లహోమాలో ఆమె నిర్బంధించబడినది. అతను చెప్పాడు, ఆమె ఎన్నెన్నో హత్యలు చేసినది. ఎంతో మురికిగాను, ఎంతో కరుకుగాను, మొరటిగాను ఉండినది. చివరికి వారు వెళ్లిపోయి తారు పోసి కప్పున్నది. వారిపై వారు కలుషిత అవుతారని, వారు కలుషితమైపోతారని ఆమె పైన చేతులు పెట్టలేకపోయారు. అంత నాటకీయ పద్ధతిన కథను అతడు చెప్పాడు. ఎంతవరకనగా కూర్చున్న వరుసలో ముందుకు వాలి సభకులు వినేయంతగా అతడు చెప్పాడు, ఈ లోక మతాలలో గొప్పవాళ్ళైన వర్లారా లేక ఎలారా, లేడీ మెకాబీ చేతులను కడిగివేయినది మీ యొక్క మతాలలో ఏదైనా ఉన్నదా అని అడిగాడు. ఎవ్వరూ ఒక్క మాట కూడా పలకలేదు. అతడి గాల్లోకి ఎదురు దుక్కి తన పాదములను కలిపి ఎదిలించి తన చేతులు చరిచాడు. అతడన్నాడు,
యేసుక్రీస్తు రక్తం ఆమె చేతులు మాత్రమే కడగదు, అయితే అది ఆమె హృదయమును కడుగుతుంది. ఆమేన్. అవునది నిజం. యేసుక్రీస్తు రక్తము కెంటికలోని లూయిస్విల్ లో నీచమైన ఒక వేషను తీసుకుని ఆమెలో నుండి ఒక గౌరవ స్త్రీని భక్తురాలను చేయగలదు. అది అక్కడ దూరాన స్థలంలో నుండి ఒక నాటు సరాయి కాయువాన్ని తీసుకుని అతనిలో నుండి గౌరవప్రదమైన పెద్ద మనిషిని దేవుని యొక్క భక్తుని చేయగలదు. నా స్నేహితులారా, రాజ్యం యొక్క పౌరులారా, కెంటుకీ ఇండియానా చుట్టూనున్న నా సహచరులైన మీరు, ఈ రాత్రి మీరు ఆలోచించరా, మీ ఆకలితనము చేయకముందు, ఆకలి తరణము చేయకముందు ఈ ప్రభుని యేసుని గురించి ఆలోచించుటకు మీకు సమయం ఇది. ఈ గొప్ప నిర్గమములో సంఘము వెలుచున్నది మీరు చూస్తున్నారా? మన ముందుండి అగ్నిస్తంభం నడిపించుచున్నది, అద్భుతాలు సూచికలు జరిగించుచు నిలబడి ఉన్నది. చూస్తున్నారా? ఈ రాత్రి ఆయన ఇక్కడే ఉన్నాడు. ఆయన విమోచన సమస్త శక్తి ద్వారా ప్రతి పాపిని సంపూర్ణంగా చేయడానికి, పడిపోయిన ప్రతి వాణిని వెనక్కు తిప్పడానికి ఆయన ఇక్కడే ఉన్నాడు. ప్రతి వ్యాధిగ్రస్తుని స్వస్థపరచడానికి ఆయన ఇక్కడే ఉన్నాడు. ఆయనే సంపూర్ణ సువార్త. మేము సంపూర్ణ సువార్తను ప్రకటిస్తాము, గొర్రెపిల్లనంతా తింటాము, పరిశుద్ధాత్మతో దాన్ని కలుస్తాము, అది మంచి వంటకమని ఎరుగుతాము. పరిశుద్ధాత్మ దాన్ని మాకు దైవికమైనదిగా చేసి అది నిజంగా శ్రేష్టమైనదిగా చేసి ఉన్నది. యెహోవా ఉత్తమమైన రుచి చూచి తెలుసుకునుడి, అది బండలోని తేనె రుచి వలె ఉన్నది. మన ప్రభుని యేసు ఇక్కడే ఉన్నాడు. ఆయన ప్రేమలో, శక్తిలో, ఆయన ఘనమైన విమోచన ఆశీర్వాదాలలో. ఓహో, ఈ అతరులు ఆయన ఏ విధముగా సంఘానికి పాపానికి మధ్య నిలబడి ఉన్నాడు, ఆయన ఏ విధముగా నీకు న్యాయ తీర్పుకు మధ్య నిలబడి ఉన్నాడు, కారుచున్న రక్తముతో ఉన్నాడు, ప్రార్థనతో. కొంచెం కాలముగితమే ఇక్కడే ఓహియాలో ఒక స్థలంలోనికి నడిచి వెళ్లాను. న్యాయ తీర్పును గురించి నా అభిప్రాయము అక్కడ తెలియచేయబోతున్నాను. జంకర్ భోజనశాలలో నేను భోంచేస్తున్నాను. మాకు పెద్ద కుటాలు జరుగుతున్నవి. ఒక చిన్న బాడుగ ఇంట్లో పట్టణానికి దూరంగా నేను ఉండి ఉన్నాను. నేను డంకర్డ్ భోజనశాలలో భోంచేస్తున్నాను. వారు మంచి ప్రజలు. ఆదివారం దాన్ని మూసివేసి ఆలయానికి వెడతారు. నా భోజనం భోంచేయటకై ఒక సాధారణమైన అమెరికా స్థలమునకు నేను వెళ్లవలసి ఉండెను. నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది ఒకటి, నేను తలుపు లోపలికి వెళ్ళినప్పటికీ అక్కడికి రాష్ట్ర పోలీసు ఒక అమ్మాయిని నడుము చుట్టూ చేయి పెట్టి స్లాట్ మెషిన్ వాయిస్తున్నాడు. జూదం అన్నది ఓహియాలో చట్ట వ్యతిరేకం. అక్కడ చట్టము మనుషుడే, చట్టం యొక్క మనుషుడే చట్టాన్ని పగలగొడుతున్నాడు. బహుశా అతడు నా వయసుకు వాడు, బహుశా వివాహితుడు. ఒక చోట కుటుంబం ఉండి ఉండను. అక్కడ నిలబడిన ఓ యవ్వన స్త్రీతో చేతుల చుట్టూరా ఉంచాడు. భోజనశాల వెనుకకు చూశాను. త్రాగి కొందరు యవ్వనులు కూర్చుని ఉన్నారు. ఒక యవ్వన స్త్రీ అమర్యాదగా ప్రవర్తిస్తుంది. నేను చూశాను. ఇక్కడ నా కుడివైపు చిన్న గదిలో నేను కూర్చుంటానికి సంసిద్ధపడ్డాను. అక్కడ ఒక పెద్ద స్త్రీ కూర్చుని ఉన్నది. సుమారు 58-60 సంవత్సరాలుంటవి. నా తల్లి అంతా పెద్ద వయస్కురాలు అక్కడ కూర్చుని ఉన్నది. చెరవమంతా ముడతలు పడి ఉన్నవి. చిన్న పొట్టి బట్టలు ధరించి ఉన్నది. ఓ, అది భయంకరం. ఆమె కాలి గోళ్లకు ఊదారంగు వేసుకుని ఉన్నది. ఆమె పెదాలకు రంగు వేసుకున్నది. నీ వెన్నెడు చున్నంతగా భయంకరంగా కనిపిస్తున్నది. ఆమె తల వెంట్రుకలు ఎంతో పొట్టిగా కత్తిరించుకుని ఉన్నది. అవి ఆ విధంగా వదులు వదులుగా ఒక వెంట్రుకలు పెట్టుకున్నది. ఆమె మద్యపానం సేవిస్తుంది. అక్కడ ఆమెతో ఇద్దరు పురుషులు కూర్చుని ఉన్నారు. త్రాగి భయంకరంగా ఉన్నారు. వారిలో ఒకరు బల్లపైన గిన్నెలకు అడ్డంగా పండుకున్నాడు. వారికి వారే క్షమాపణ చెప్పుకుని విశ్రాంతి గదిలోకి వెళ్లిపోయారు. నేను అక్కడే నిలబడ్డాను. ఓహో దేవా, అది నీవేలా సహించగలుగుతున్నావు, అటువంటి నేను ఏ విధంగా చూడగలను అని అనుకున్నాను. చిట్టు చివరికి నా హృదయంలో నాకై నేను చెడ్డగా అయినట్టయ్యాను. నా చిన్న షారా రెబకాలను అటువంటి తరం వారితో పెంచవలెనా? రాబోతున్న అటిది చూచుటకు ప్రభువా, భూమిపై నుండి నీవు దాని ఎందుకు తుడిచిపెట్టవు? ప్రభువా, ఇప్పుడే నీవు దాన్ని ఎందుకు చేయవు అని అనుకున్నాను. నేను అక్కడే కూర్చుని ఏడవటం మొదలుపెట్టాను. నేను ఒక దర్శనాన్ని చూశాను. గాలిలో సుడిదిరుగుతున్నట్లుగా ప్రపంచం ఉండుట నేను చూశాను. ఆ భూమి చుట్టూ ఇంద్రధనస్సు ఉండి ఉన్నది. నాతో మాట్లాడుతున్న ఒకరు చెప్పాడు, ఈ ప్రపంచము చుట్టూరులో ఉన్న యేసుక్రీస్తు రక్తము అది దానిని నాశనము చేయకుండా అది అడ్డుకుంటుంది. దేవుడు పాపమును చుచ్చితే నీవు దాని తినుదినమున ఆ దినమునే నీవు చనిపోదువు. ఆ రక్తము కింద ఉన్న ప్రతి ఒక్కరూ నీ నిర్ణయం చేయుటకు నీవు ఒక స్వతంత్ర జీవై ఉంటున్నావు. అయితే నీవు చనిపోతే నీ ఆత్మ ఆ రక్తం యొక్క కనికరమునకు పైగా పయనించును. నీవు అక్కడికి చేరకముందే నీవు తీర్పు తీర్చబడ్డావు. ఇక నీకేమీ ఉండదు. ఆ తర్వాత నాకు నేనే చూసుకున్నాను. నా ప్రభుని యేసు తలపైన ముళ్ళకిరీటం పెట్టుకుని అక్కడ నిలబడి ఉంటే నేను చూశాను. కన్నీళ్లు కారిపోతూ రక్తంతో కలిసిపోయి ఆయన గడ్డాన్ని అది కడుగుతున్నట్లుగా ఉన్నది. నా పాపములు ఆయనకు ఎదురుగా వచ్చిన నేను చూశాను. ప్రతిసారి ఆయన ఎదురుగా అవి వచ్చినప్పుడు ఆయన్ను వణికింపచేసినంతట్లుగా ఉన్నవి. ఆయన నొసట ముళ్ళు లోతుగా అతుక్కున్నవి. ఆయన వెనుకకు తులుతున్నాడు. తండ్రి, అతని క్షమించు, అతనేమి చేస్తున్నాడో అతనికి తెలియదు అని ఆయన చెప్తున్నాడు. మరలా నేను ఒకటి చేస్తున్నాను. ఆ తర్వాత కారును కాపాడుతున్న
అఘాతనం వలె ఆయన రక్తమున్నది. దేవుని కోపం నుండి అపాత్రుడైన నన్ను భద్రపరుస్తుంది. నెమ్మదిగా ఆయన ఎదురుకు వచ్చాను, ఆయన ఎదుట మోకరించాను, అక్కడ క్రిందనే చూశాను. నా ఎదురుగా పాపం యొక్క పాత పుస్తకము అక్కడ పెట్టబడి ఉన్నది, పైన నా పేరు వ్రాశారు. నేను అడిగాను, ప్రభువా నన్ను క్షమిస్తావా? తప్పకుండా అని ఆయన అన్నాడు. ప్రేమగల నేత్రాలు ఆయన ప్రక్కకు చేరి కొంత రక్తం బయటకు తీసి క్షమించబడినవి అని వ్రాశాడు. తిరిగి దానిని మరచిపోవట అను సముద్రంలో పడవేశాడు. ఆయన అన్నాడు, ఇప్పుడు ప్రభువా నీకు కృతజ్ఞతలు. ఆయన చెప్పాడు, ఇప్పుడు నేను నిన్ను క్షమించాను, నీవు ఆమెను గద్దిస్తున్నావు. ఓ, అది పటమనే మార్చినది నాకు. అందులో నుండి నేను బయటికి వచ్చాను. నేను నడుచుకుంటూ వెళ్లి ఆమె ప్రక్కను కూర్చొని ఆమెతో మాట్లాడటం మొదలుపెట్టాను. కృత్రిమలో ఆమె ఒక కఠిన జీవితమును అనుభవించినది. నీవెన్నడూ క్రైస్తవురాలువు కాదా అని నేను అడిగాను. నేను క్రైస్తవ గృహంలో పెంచబడ్డాను అని ఆమె చెప్పినది. ఏమి జరిగింది అని అడిగాను. ఆమె భర్తతో ఆమెకున్న చెడును గుర్చి, ఏ విధముగా బిడ్డల విషయము తదితరమైన విషయాల గురించి చెప్పినది. నే అడిగాను, ఇన్ని సంవత్సరాలు కూడా నీవు సమాధాన జీవితం గడపలేదు, దేవుని నీవు కలుసుకున్న అంతేవరకు. అయ్యా, అది నిజమే అని అన్నదు ఆమె. ఇప్పుడే నీ వాయిని ఎందుకు స్వీకరించకూడదు అని నేను అడిగాను. ఆయన నన్ను అంగీకరిస్తారా అని ఆమె అన్నది. ఆయన ఇప్పుడే నీ హృదయం వద్ద తడుతున్నాడు అని నేను చెప్పాను. ఆ దుకాణం బయట ఆ నేల పైన ప్రజలు ఎదురుగానే మోకరించాము. స్లాట్ మెషిన్స్ ఆగిపోయినవి, దుర్భాషలు తదితరమైనవి ఆగిపోయినవి. నా చేతులు పైకెత్తాను, ముడతల పడిన వారి చేతులు. ఆమెను యేసుక్రీస్తు చేతకు నడిపించాను. అవునది నిజం. అది అదే స్నేహితులరా, నీవు ఏమి చేసినా నాకు లెక్కలేదు. నీ పాపములు ఎంత నల్లవైనా, నీ బ్రతికెంత మసి బొగ్గులా ఉన్నా నాకు అనవసరం. ఈ రాత్రి దేవుడు నీ హృదయ ద్వారం వద్ద నిన్ను క్షమించిన నిలబడి ఉన్నాడు, తడుతూ ఉన్నాడు. నీవెవరైనా ఫరవలేదు. ఒక నిమిషం తల్లవంచుకుందాము. సహోదరి, ఆర్గన్ ఎదుగు రండి. వస్తావా? పరలోకపు తండ్రి, ఓ భవనములో పరిశుద్ధాత్మ కదలతుండగానే నీవిప్పుడే చేయాలని నేను ప్రార్థన చేస్తున్నాను. నీ అభిమానం పొందిన కొరకై మొదట మేము నీ రాజ్యమును వెతుకుదుము కాక. అప్పుడు నీవు రోగులను స్వస్థపరచదవని నేను నమ్ముతున్నాను. అయితే తండ్రి, ఎంతో లోతైన ఆసక్తి, గంభీరమైన ఒప్పుకోలు భావన కలిగి నీ సంఘం నిర్గమంలో ఉండి ఉన్నదని ప్రజలు ఎరిగి ఉండగానే, న్యాయతీర్పు ఇవ్వనకు మేము వెళ్లిపోవచ్చున్నామని ప్రజలు ఎరిగి ఉండగానే, ఉదయం పడక యుద్ధ బహుశా ఒకరు రావచ్చును, అక్కడ మేము పడి ఉండవచ్చును, అయిపోవచ్చును. అది ఎరిగి కాదు. ఈ సమయం రేపు రాత్రి ఒకచోట చచ్చిన వారి స్థలంలో ఉండవచ్చును. మా ఆత్మల దూరాన నిత్యత్వంలో ఉండును. ఓ దేవా, ఒకవేళ ఇదే ఆఖరి గంట కావచ్చునేమో. మనుషుడు అంగీకరించు చివరి తరుణము బహుశా ఇది కావచ్చును. అనేకులు ఇక్కడ కూర్చున్న వారు స్త్రీలు పురుషులు మంచి ఆరోగ్యంతో బ్రతకాలని ఆశ గలవారు. ఎన్నడూ తిరిగి జన్మించలేదంటూ సందేహం లేదు. పరిశుద్ధాత్మతో నింపబడుట అను అర్థం ఎరుగుట, సంపూర్ణ సమర్పణ అన్నది తెలియకుండుట సందేహము లేదు. అన్ని బంధకాలు బిడియాలు వారి నుండి తీసివేయబడి దేవుని ఆత్మ ఆయన కరికరంలోకి బాప్తిసమిచ్చును కాక. ప్రేమిన తండ్రి, ఈ రాత్రులు నీ ప్రేమిన బిడ్డకు యేసు నామములు నీవే ప్రతి హృదయాన్ని కదిలించి ఇప్పుడే వారితో మాట్లాడవా. వారి యొక్క హృదయ తగ్గింపును బట్టి వారి ఆలోచన నీడల పైకెత్తి, యేసు ఇక్కడ నేనున్నాను, నేను ఉన్న రీతిగా నన్ను స్వీకరించు, నన్ను మలచుము, మరొక రీతిగా నన్ను చేయుము, నీవు కోరినటువంటి మనిషిగా నన్ను చేయుము, నా జీవితకాలమంతా నీతో మాట్లాడితే నీవు నాతో సంభాషించేదివి, నేను వ్యత్యాసంగా చేయటకు నాయుడు నీవు ప్రయత్నించేదివి, నన్ను ఆ సమర్పణ నేను చేయటకు నీవు ప్రయత్నము చేసేదివి. అయితే నాకు దినమెంతో గతించిపోయినది. అయితే ఇప్పుడే నేను రావటానికి సంసిద్ధంగా ఉన్నాను. తండ్రి, తీర్పుకు ముందే కనికరను పిలుచుచుండగానే అనుగ్రహము చూపుము. సంఘం యొక్క నిర్గమము ఐగుప్తును విడిచిపెట్టుచున్నది. వారు వచ్చి పిలువబడిన గొప్ప గుంపుతో వెలుదురు కాక. ఆయన నామమున అడుగుచున్నాము. మీ తలలు వంచి ఉండగానే, కన్నులు మూసుకుని ఉండగానే క్రైస్తవులు ప్రార్థిస్తుండగా, సహోదర అబ్రహాం నన్ను జ్ఞాపకముచ్చుకు అని చేయి పైకెత్తి చెప్పగలరా అని నేను ఆశ్చర్యపోతున్నాను. యేసుక్రీస్తును గుర్చి నీవు చెప్తున్న ప్రతి మాట సత్యమే అని నేను నమ్ముతున్నాను. మనమందరము ఆత్మతో నింపబడవలసి ఉన్నది. నేను ఇంకా లేదు అని చెప్తారా? నేను సంఘ సభ్యుడిగా ఉన్నాను. లేదా ఒకవేళ నీవు కాకపోవచ్చును, బహుశా నీవు పాపివి కావచ్చును, ఇంకా క్రీస్తును అంగీకరించలేదు. లేదా నీవు సంఘ సభ్యుడివి, తిరిగి జన్మించలేదు. నీ చేయి పైకెత్తి, సహోదర అబ్రహాం నీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకము చేసుకో, నేను సరిచేసుకోవాలి అని చెప్తావా? దేవుడు నిన్ను దీవించునుగాక, దేవుడు నిన్ను దీవించునుగాక. నీవు 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 నీవు, మరి నీవు నా సహోదరుడా, మరి నీవు నా సహోదరి, నీవు సహోదరుడా, నీవు 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 సహోదరుడా, సహోదరి. అవును, నా ఎడం ప్రక్క ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మీ చేయి పైకెత్తి, సహోదర అబ్రహాం నేను జన్మించాలనుకుంటున్నాను అని చెప్తారా? పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుచున్నాడు. జ్ఞాపకముచ్చుకో, నేను దేవుని సేవకునైతే ఈ వేదిక యొద్ద
నేను ఎలాగూ నిలబడి ఉన్నాను అంత నిశ్చయంగా అది నాకు తెలుసు. ఇక్కడున్న ఆత్మలతో పరిశుద్ధాత్మ మాట్లాడుచున్నాడని. స్నేహితులారా, నేను వ్యత్యాసంగా మీకుండవచ్చును, అయితే నేను మూఢభక్తి గలవాడును కాదు. నేను మాట్లాడినది నేను ఎరుగుదును. అక్కడ నీ యొక్క ఇబ్బంది ఏదో నేను ఎరిగితే, నీ రోగం ఏదో ఎరిగినట్లయితే, నీ కొరకై నా ప్రార్థన దేవుడు ఆలకించును. ఇక్కడిని ఈ భవనంలోని క్యాన్సర్ తోనూ అంధత్వంతోనూ చెవిటి వారు, కుంటి వారు మొదలైన వారు స్వస్థత పొందుకున్న వారు ఉన్నారు. ప్రపంచమందలి కూటములు చూడు, ఇప్పుడు నీ విషయమేంటి, ఇప్పుడు నీ విషయమేంటి? అందుకొరకై ఆయన నా ప్రార్థన ఆలకిస్తే, నీ ఆత్మస్థితిని గుర్చిన నా ప్రార్థన ఆయన ఆలకింపడా? నీ యొక్క బలహీనత ఎక్కడ ఉన్నదో ఆయన నాకు బయలుపరిచినట్లయితే, నీ బలహీనత ఏంటో అది కూడా ఆయన నాకు బయలుపరచగలడా, బయలుపరచడా? సహోదర బ్రహ్మ, నన్ను జ్ఞాపకముచ్చుకో. నాయందు దేవుడు ఈ సమయమందు కరుణ చూపమని, దేవుని అడుగమని ఎంతమంది ఇంకా మీ చేయి పరిగెత్తుతారు? దేవుని నిన్ను దీవించునుగాక. నిన్ను 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 మరల భవనంలో ప్రతి ఒక్కరి చోట మీరు మీ తలలు వంచి ఉండండి. మీరు మీ ఇష్టమైతే ఇలా చేస్తారేమని ఆశ్చర్యపోతున్నాను. అది మీ చేతులెత్తిన వారు మరి కొంచెం కృప కోసం ఇలా చెప్పండి, ప్రభువా, నా చేయి పైకెత్తుటకు నాకు తగిన కృపను ఇచ్చావు. అతడు ప్రార్థన చేస్తున్నప్పుడు నిలబడటానికి నాకు తగిన కృప దయచేయము. తెల్లవారికి ముందు ఆయన నా కొరకై వచ్చినట్లయితే, ప్రభువా, ఇది నీకు నా గుర్తు, నేను సరిగా ఉండాలని, ఒక దినమున నేను నిన్ను కలుసుకోవాలని ఆశపడుతున్నాను. ఏ దగ్గు నా చొక్కా ఈ చేతుల వరకు వచ్చును, నేను చచ్చిపోతున్న దిండును ఒత్తుతాను. వైద్యుడు నా పడక విడిచి వెడతాడు. ఏమి జరుగుతుంది అప్పుడు? దేవా, నా ఆత్మపై కనికరము చూపు. గదిలో చల్లని మరణ పొగలు తెలాడుతుండగా పురాతన సియోను ఓడ వచ్చును కాక. నన్ను తీసుకుని వెళ్ళటకు నేను నిలబడబోతున్నాను ప్రభువా, అదెంతో కృప తీసుకుంటుంది. అయితే ఒకటి నన్ను కదిలిస్తున్నది, నేను నిలబడుతున్నాను. సహోదరుడా, దేవుని నిన్ను దీవించును కాక. నేను నిలబడుతున్నాను ప్రభువా అని చెప్తూ ఇంకెవరైనా నిలబడతారా? సహోదరుడా, దేవుని నిన్ను దీవించును కాక, దేవుని నిన్ను దీవించును కాక. సహోదరుడా, సహోదరి, అలాగే నిలబడండి. నీ ఆత్మరక్షణ కొరకు ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ నిలబడతారా? దేవుడి నిన్ను దీవించును కాక. యమనుడా, దేవుని నిన్ను దీవించును కాక. అయ్యా, దేవుని నిన్ను దీవించును, దేవుని నిన్ను దీవించును. సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును. నా సహోదరి, దేవుడు నిన్ను దీవించును. సహోదరి, నిన్ను. సహోదరుడా, ఇంకా ఎవరైనా నిలబడి, సహోదర బ్రహ్మ, ఇక్కడ నేను ఉన్నాను, నీ ఎదుటనే నేను నిలబడి ఉన్నాను, దేవుని ఎదుట నేను నిలబడి ఉన్నాను. నిలబడమని ఒకటి నాకు చెప్పినది, నేను నిలబడ్డాను. నీవది చేస్తావా? లేచి నిలబడు, ఇంతగా దేవుని తీసుకో. అమ్మా, దేవుని నిన్ను దీవించును. ఇంకా ఉన్నారు, దేవుని నిన్ను దీవించునమ్మా. అవును, అది మంచిది. ఆ దీనులనే తల్లి తన బిడ్డను పట్టుకుని లేవాలని ఉన్నది. ఆమె కళ్ళల్లో నీళ్ళొస్తున్నవి. నీవి రావా, తిరిగి లే. అమ్మా, దేవుని నిన్ను దీవించును కాక. పెద్ద వయస్కురాలైన స్త్రీ అక్కడ నిలబడి ఉన్నది. నిజంగా పెద్దదు ఆమె. ఈ యొక్క దినాలలో దేవుని ఆమె కలుసుకోబోతుందని ఎరిగి ఉన్నది ఆమె. దేవుడు నిన్ను దీవించును. తర్వాత ఎవరు నిలబడి నేను నిలబడతాను అని చెప్తారు? ప్రార్థనకై అలాగే నిలబడు. ఇంకొకరు ఉన్నారా? ఇంకొకరు నిలబడాలనుకుంటున్నారని నేను భావన కలిగి ఉన్నాను. బహుశా నీవు కొంచెం ముందుకు రావాలనుకుండవచ్చు. ఇక దానిని నిలుపు చేయవద్దు. నిలబడు, నీవ చేస్తావా? దేవునికి దాపుగా రావాలనుకుంటున్న నీవు, దేవుడు నిన్ను దీవించుడు కాక, అది మంచిది. అమ్మా, దేవుడు నిన్ను దీవించుడు కాక. అవునండి, ఇంకా కొంచెం ముగ్గురైనా ఉంటారు, నిలబడవలసి ఉన్నారన్నట్లుగా నేను నేరుగా ఎదురు చూస్తున్నాను. ఎందుచేతనగా దేవుని దూత అక్కడ నిలబడి ఉన్నాడు. దేవుడు నిన్ను దీవించుడు కాక. అమ్మా, మంచిది. సరే సహోదరుడా, దాన్ని గురించి ఏంటి? మంచిది, ప్రభు దూత నిలబడి ఉన్నాడు, నాకు తెలుసు, అది నేను చూశాను. ఒకరు ఇప్పుడు తప్పక నిలబడవలసి ఉన్నదని నాకు తెలుసు. ఒక నిమిషం, నేను ఇంకా ఎదురు చూస్తున్నాను. నీ గుండె దగ్గర ఆయన నిన్ను తొందర చేస్తున్నాడు తెలుసా స్నేహితుడా? ఆయన అక్కడే నిలబడి ఉన్నాడు. నిలబడాలని నీతో చెప్తున్నది అది ఆయనే. నీవు చేయవా? నిలబడి ఆయన అంగీకరించు ఇప్పుడే. సరే, నీవిప్పుడు సంసిద్ధమేనా? ఈ రాత్రి దేవుడు నిన్ను పిలిచినట్లయితే, ఈ కూటములు, ఈ ప్రసంగములు, ఈ ఆహ్వానముతో నీవు చనిపోయినప్పుడు అక్కడ నీవు కలుసుకోబోతున్నావా? దాన్ని గురించి నీవేమి చెప్తావు? నీవేమి చేశావు? నీవు సంక్షిప్తపడకపోతే జంగా ఎప్పుడు నిలబడు. నీవు వెలుగులో నడచుటకు నీవు అంగీకరించావని ఆయన చూచుట కొరకై. మా జాలిగల పరలోకపు తండ్రి, వేరు నీ బిడ్డలు మెత్తని హృదయాలు. ఈ రాత్రి వాక్యము వారి హృదయములో పడినది. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట వాక్యం వలన కలుగును. వారు వినగలిగారు, నీవే వారి హృదయాలను మెత్తని చేశావు. అనేక మంది నిలబడి ఉన్నారు, స్త్రీలు, పురుషులు, బాలురు, బాలికలు. వారికి ప్రియమైన సొంత రక్షకునిగా, నాయకునిగా నిన్ను ఒప్పుకుంటున్నారు. దేవుని యొక్క దూత, ఈ రాత్రి ఇక్కడ ఎవరు ఉన్నారో ఆ దేవుని దూత వారిని జీవితకాల మాత్రం నడిపించడు కాక. ఇప్పుడే వారు కల్వరి యుద్ధకు నడిపించబడదురు కాక. వారి గుండెల్లో వారి రక్షకుడిగా యేసును వారు అంగీకరించదురు కాక. క్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధాత్మ వారి ప్రాణాల్లోకి వచ్చి సకల వ్యత్యాసాలను తొలగించును కాక. పరిశుద్ధాత్మ బాప్తిసముతో నింపునుగాక.
వారి జీవితాల్లో ఇది ఘనమైన రాత్రి అగును కాక అది అలాగని మాకు తెలుసు. ఎందుచేతనగా ఈ రాత్రి వారు నిన్ను స్వీకరించారు. ప్రభువా, ఇప్పుడే అది దయచేయము. ఇక్కడ నుండి ఈ రాత్రి వారు ఆనంద సంతోషాలతో వారి నిండు హృదయాలతో దేవుని స్తుతిస్తూ ఇంటికి వెళ్ళెదురు కాక. క్రీస్తు యేసు నామము ద్వారా ఈ ఆశీర్వాదాన్ని నేను ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మీరు కూర్చుంటుండగా ప్రభు మిమ్మల్ని దీవించుడు కాక. ఇప్పుడు మిమ్మల్ని అడగనియండి, నిలుచున్న ప్రతి ఒక్కరూ మీరు నిలబడి ఉన్నప్పుడు మీకు ఒకటి జరిగిందని మీకు తెలుసు. మీ చేయి పైకెత్తండి, మీ చేయి ఎత్తండి. ఒకటి జరిగినదని మీకు తెలుసు. దేవుడు మిమ్ము దీవించుడు కాక, దేవుడు మిమ్మల్ని దీవించుడు కాక, అది మంచిది. అది అలాగే ఉండవలసి ఉన్నది. స్నేహితులారా, అది అలాగే ఉండవలసి ఉన్నది. నేను నిలబడి ఇప్పుడు ఇక్కడ చూశాను. నేను మాట్లాడిన ఆ దేవదూత ఇక్కడ ఈ భవనంలో గుండా వెళ్ళుట, అదే ప్రభు యొక్క దూత, అగ్ని స్తంభము. ఆ ఆత్మ ప్రేరేపణ చేతనే గత 5-10 నిమిషాల నుండి నేను బోధ చేస్తున్నాను. నేను దాన్ని భావించాను. ఈ భవనములో కదలుట ఇప్పుడే చూశాను. నేను ఒక కథ చెప్తున్నట్లుగా మీరు తలంచవచ్చు, అయితే అది సత్యము. నేను ప్రార్థనా వరుసని కూడా పిలవలేదనుకుంటాను. నేను ఇక్కడే నిలబడి నేను మీకు చెప్పినది సత్యమని నిర్ధారణ చేయమని, సూచికలతో అద్భుతాలతో నిర్ధారణ చేయమని దేవుని అడుగుతాను. అవును, వ్యాధిగ్రస్తులైన మీరు ఎంతమంది ఇక్కడ స్వస్థత పొందుకోవాలనుకుంటున్నారు? మీరు ఎక్కడ ఉన్నప్పటికీ మీ చేతులు పైకెత్తండి. మరలా చేయి పైకెత్తి నేనది అంగీకరించాను అని చెప్పండి. అంతే, నేను చూడాలని, జీవించాలని, నమ్మాలని అనుకుంటున్నాను. ఈ సభికులో ఉన్నవారు, ఇక్కడే ఉన్నవారు, ఇక్కడే ఉన్న ఒకరు చూచి ప్రభువైన యేసు అని చెప్పండి. ఈ విధంగా మొదట నేను వేదిక పిలుపు ఇచ్చిన కారణం మీదనిగా ఆయనతో అభిమానం పొందవలసి ఉన్నది. ఇది నాకు కొత్తగా అయినట్లుగా ఒప్పిస్తున్నది. మొట్టమొదట ఆయన అభిమానం నేను పొందవలసి ఉన్నది. నేను అభిమానం పొందితే మీలో అప్పుడు డజను లేక 2 ఆత్మలైన ఆయన ఎందుకు వచ్చును. నిశ్చయం, నిజం. ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చిన మీలో ఒక్కొక్కరు తరువాత పరిశుద్ధాత్మను నిండిన మంచి సంఘమును కలుగుని అక్కడికి వెళ్ళుడి. అక్కడ మీరు అది పొందుకునే వరకు ఆయన బాప్తిసం వెదకుడి. వెళ్ళుడి, ప్రతి రాత్రి ప్రతి దినము ప్రార్థనలో ఉండండి. వ్యాధితో ఉన్న మీరు నేను మీకు సత్యమే చెప్పినట్లయితే అది సత్యమని దేవుడు సాక్ష్యమిచ్చును. అవునది, నిజం. అది మాత్రమే చెయ్యను. నీ నిండు హృదయముతో నీవు నమ్మి ప్రార్థన చేస్తే దేవుడు నీకది తెలియచేయును. అలా చూడు, ఇది చెప్పు. 8 సంవత్సరాల క్రితము గ్రీన్స్ మిల్ వద్ద అక్కడ ప్రభుతూత నన్ను కలుసుకున్నప్పుడు చిన్నపిల్లవాడప్పటి నుండి నన్ను వెంబడిస్తూ దర్శనాలు చూయించుచూ ఉండేను. నేను ఆయన ఎదుకు వెళ్ళినప్పుడు ఆయన చెప్పాడు, నీవు యథార్థవంతునిగా ఉండి ప్రజలు నిన్ను నమ్మునట్లుగా చేసుకున్నట్లయితే ప్రార్థన ఎదుట ఏది నిలబడదు అని చెప్పాడు. అప్పుడు చేయగలిగిన ఆయనే ఇప్పుడు నీ కొరకై అదే చేయగలడు. ఆయన మృతుల నుండి తిరిగి లేచాడు. ఆయన ఎదుట సభికులు ఉన్నారు. అక్కడ మీ ఒక్కొక్కరిలో ఏమున్నదో ఆయనకు తెలుసును. మీరేమి చేశారో, మీ యొక్క బలహీనత ఏదో, వాటన్నిటి గురించి ఆయనకు తెలుసు. మీరు నమ్ముతున్నారా? అలాగైతే మీ నిండు హృదయంతో అది నమ్మండి. ఇక్కడ ఒక యవనస్తుడు కూర్చుని విశ్వాసం పొందడానికి కొరకై ప్రయత్నిస్తున్నాడు. అది నేను గమనిస్తున్నాను. నీలో ఉన్న బలహీనత ఏదో దేవుడు నాకు తెలియచేయగలడని నీవు నమ్ముతున్నావా? నీవు ఆయన అలాగ చేసినట్లయితే నీ స్వస్థతను నీవు అంగీకరిస్తావా? నీకు గుండె జబ్బు, అవును నిజమా? నేను నీతో చెప్పినది నీకున్నదా? నీవది నమ్ముతున్నావా? ఒక్క నిమిషం నిలబడు. నీకు గుండె బలహీనత, గుండె దబదబా కొట్టుకుంటుంది. కొంతకాలం నిన్నది ఇబ్బంది పరిచినది. ఒక్కొక్కసారి నువ్వు పండుకున్నప్పుడు కూడా అది నిన్ను నిదానింపజేస్తుంది. పైకి క్రిందకు దబదబా కొట్టుకుంటుంది. అవునది, నిజమేనా? అది నీకు కడుపులో అజీర్ణతిని కలుగు చేస్తున్నది. ఆ సిరల ద్వారా వచ్చు, అది నిజమే కదా? నీవిక ఎన్నడూ దాని వలన ఇబ్బంది పడవు. ఇప్పుడు నీకేమున్నదో అది ఉంచు. ఆరోగ్యంగా ఇంటికి వెళ్లగలవు. నేను నీ మనస్సును చదవట్లేదు. నేను సంపూర్తిగా నీకు అపరిచితుడును. నీవు కేవలం ఒక పురుషుడుగా అక్కడ కూర్చుని ఉన్నావు. అవునా? నా బ్రతుకుల్లో నేను ఎన్నడూ నిన్ను చూడలేదు. నిన్ను గూర్చి నాకు ఏమీ తెలియదు. అది నిజమేనా? ప్రభు ఎక్కడే ఉన్నాడని నమ్ము. యవనస్తుడా, ఏ దాపరికం లేకుండా నేనొకటి నిన్ను అడుగుతాను. అది సత్యమో కాదో నీవు చూడు. కేవలం కొద్ది క్షణాగతమే. అకస్మాత్తుగా ముళ్ళు గుచ్చిన దానిలో నుండి ముళ్ళు వెళ్లిపోయినది అను దాన్ని గుచ్చి నేను మాట్లాడబోతున్నప్పుడు ఒక వింతైనది నీ పైకి వచ్చినది. అది నిజమే కదా? నీవు అక్కడ కూర్చున్నప్పుడు ఆ వింత అనుభూతిని నీవు పొందలేదా? అది నిజము కదా? అదే సమయంలో నా వైపు చూడలేదా? ఇంకా అదే సమయంలో నా కళ్ళు నిన్ను పట్టుకున్నవి. అక్కడే అదే నీ గుండె జబ్బుతో నీవు స్వస్థత పొంది ఉన్నావు. అక్కడ ఆమేన్. అది ఖచ్చితం. ఆయన అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. స్నేహితులారా, నేను మీ మనస్సును చదవట్లేదు. నేను కేవలమే సత్యమే మాట్లాడుతున్నాను. అది సత్యమని దేవుడు రుజువు చేయును. అతని ప్రక్కనే కూర్చున్నవారు దాని గురించి ఏమని తలుస్తున్నావు? నీవు నమ్ముతున్నావా? నేను దేవుని ప్రవక్తనని నమ్ముతున్నావా? ఇక్కడ ముందు స్థలంలో ముందుకు వంగి కూర్చున్న నీవు నమ్ముతున్నావా? ఆ కారణము చేతనే నేను ఎక్కువసేపు నీతో మాట్లాడుతున్నాను. అది వెనుక ఉన్నది, అక్కడ నా చుట్టూ ఉన్నది. అయితే నీ ఆత్మతో నేను సంధించగలిగితే
ఆ జబ్బు ఏదో దేవుడు నాకు బయలుపరచునని నేను నీవు నమ్ముతున్నావా? నీ స్వస్థతను అంగీకరిస్తావా? నీకు మధుమేహ వ్యాధి, అవును నిజమా? అది సత్యమైతే నీ చేయి పైకెత్తు, నిలబడు. ఇప్పుడు నీ స్వస్థతను నీవు అంగీకరిస్తావా? ప్రభు యేసుక్రీస్తు ప్రతిదీ బాగు చేయును కాక దేవుని నిన్ను దీవించును. నమ్మిక మాత్రం ఉంచుము. ఇక్కడ ఉన్న ఒకరు నమ్మము. నీ నీలి హృదయముతో నమ్మిక మాత్రం ఉంచుము. నీలి వర్ణపు సూటు వేసుకుని అక్కడ కూర్చున్న ఒక యవ్వనుని నేను చూస్తున్నాను. అది అతనికి పైన ఉన్నది. నీకు చర్మపు జబ్బు ఉన్నది యవ్వనుడా, అవును కదా? అది నిజమే కదా? లేచి నిలబడు. ఓహో, నీవు ఈ రాయభారతతో ఉన్నట్లు నేను చూస్తున్నాను. అవును నిజమా? మంచిది. నీవు ఆరోగ్యంగా ఇంటికి వెళ్లాలని ఉందా? నీ చేయి పైకెత్తి. ప్రభు యేసు ప్రభు దూత నడిపించుచున్నాడని నేను నమ్ముతున్నాను. నేను స్వస్థత పొందుకున్నానని నేను నమ్ముతున్నాను. అక్కడ అతని ప్రక్కన ఉన్న మనిషి, దాని గురించి నీవేమి అనుకుంటున్నావు? నీవు కూడా నమ్ముతున్నావా? ఒక నిమిషం లేచి నిలబడు. నేను నిన్ను చూచులాగు, దేవుని సేవకునని నన్ను నీవు నమ్ముతున్నావా? నీ నిన్ను హృదయముతో నీవు ఆ గుండె జబ్బును దాటాలని ఉందా? నీకున్న దాన్ని అది లేదా? అదే నీవు కలిగి ఉన్నావు. నేనేది చెప్పానో అది ఇప్పుడు అది నీకు లేదు. నీవు కూడా ఇంటికి వెళ్ళవచ్చును. అతనికి ప్రక్కన ఉన్నవారు, దాని గురించి మీరేమని తలస్తున్నారండి? నీ నిన్ను హృదయముతో నీవు నమ్ముతున్నావా? దేవుని ప్రవక్తగా నీవు నన్ను నమ్ముతున్నావా? లేచి నిలబడు. ఇప్పుడు నీ నిన్ను హృదయముతో నీవు నమ్ముతున్నావా? నీకు నరముల బలహీనత, అది నిజము కదా? అవునా? అది నిజమేనా? నీ చేయి పైకెత్తు. ఇప్పుడు ఆరోగ్యంగా నీ ఇంటికి వెళ్ళు. యేసుక్రీస్తు నిన్ను బాగు చేయును. తరువాత మనిషి విషయం ఏంటి? వరుసలు నిలబడినవారు, నీ నిన్ను హృదయముతో నీవు నమ్ముతున్నావా? లేచి నిలబడు. ఆయన సేవకున్నవుటకై దేవుని ప్రవక్తగా నన్ను నమ్ముతున్నావా? నీ జబ్బు ఏదో ఆయన నాకు తెలియచేయనని నీవు నమ్ముతున్నావా? తద్వారా నీ స్వస్థత నీవు అంగీకరిస్తావా? అది నీ గొంతుకలు, అది నిజమేనా? యేసుక్రీస్తు నామమున ఆరోగ్యంగా ఇంటికి వెళ్ళు. ఆరోగ్యం పొందుకోవాలని అనుకునేవారు ఈ భవనములో ఎవరైనా ఉన్నట్లయితే లేచి ఆరోగ్యం పొందుకోండి. దేవుని యొక్క సేవకునిగా మీరు నన్ను నమ్మినట్లయితే లేచి నిలబడండి. దేవుని దీవించునుగాక. స్త్రీ జబ్బు నీకున్నది, క్యాన్సర్, అది వెళ్లిపోతుంది. దేవునికి స్తుతి కలుగునుగాక. మీలో అందరూ దేవునికి మీ చేతులెత్తండి. మా పరలోకపు తండ్రి, ఈ భవనములో ఉన్న ప్రతి ఒక్క వ్యాధిని నేను గద్దిస్తున్నాను. ప్రతి దురాత్మను పరదోలుతున్నాను. పరిశుద్ధాత్మ స్వాధీనము చేసుకుని ప్రతి వాణ్ణి బాగు చేయను కాక ఒకరిపైన ఒకరు చేయిపెట్టి ప్రభుకు స్తోత్రం అని ప్రతి చోట చెప్పండి. దేవుని గొర్రె పిల్లల యేసు క్రీస్తు మీలో ప్రతి ఒక్కరిని స్వస్థపరచుటకు ఇక్కడే ఉన్నాడు కనుక ఆనందించి సంతోషించుడి.